ఎట్లుంది ఏం గాలే రెండు కుట్లు వార్తాయి కుట్టుకి 50 లక్క 100 రూపాయలు అయితది ఓ పని చేయి బయట ముగ్గురు ఉంటారు వాళ్ళ దగ్గరికి పోయి 5000 అయితే అని చెప్పరాపు 5000 ఎందుకు అయితే నువ్వు 500 తీసుకో అయితే అయితే దూరమ కొట్టింది సార్ దౌడ ఇరిగింది పూసిపోయేట అట్టున్నా గాంధీకో ఉస్మానికో తీసుకొని పోవాలి ఓ 5000 అయితే చూడు చాలా ఘోరంగా దాకింది బిడ్డ అయినా ఉస్మానియా గాంధీ ఫ్రీయే కదా ఆడికి పోతే ఫ్రీయే ఈడ తీసుకొని ఆడికి తీసుకొని పోవాలి అట్లనే తీసుకొని పోతే ఉన్న చూసిపోతుంది పోతారా పోరి మరి పోరి ఎలా అయితే ఇచ్చారు కదరా మీరు పోండి నేను చూసుకుంటా ఏ మన బొమ్మని చెప్పరా హలో సార్ మీ వాళ్ళకి దెబ్బ తాకింది 5000 అడిగారు ఇచ్చిన వాందాక బాగానే ఉంది 6 కొడితే చింతశైల పడ్డది పడ్డా లేదా మ్యాచ్ గెలిచినావుగా గెలిచిన పైసలు మా చేతిలో పెట్టుకొని మేము పోతాం ఏం మాట్లాడుతున్నావురా మజాక్ అవుతున్నారు తాలికాయలు వాళ్ళు ఒక్కొక్కని చెప్పరా మావర్ కట్ మామూలు కూడా అవుతున్నావు కొడతా కొడతా కొట్రా కొట్టా కొట్టా ఏం మాట్లాడుతున్నాడు కొడతావా కొడతావా అంటే కొట్టరారా అరే చెప్తున్నా కదా ఇన్ని రోజులు మీ ఊర్లో ఇటు ఫేమస్ కాదని నాకు తెలియదు కానీ ఇప్పుడు చూడ ఎంత ఫేమస్ అవుతాడో కొట్టాక సర్పంచ్ ఇంక వెనకడు ఉండగా ఒక పని పెద్ద మనుషులు కూడా చాలా మంది ఉన్నారు పైసలు వచ్చినాయి కదరా పోదాంపా ఏమ్రా బొమ్మల రావరం అంత ఇటు వచ్చిర్రు ఏం లేనా చూసి బాగా వచ్చినాం పోయేసామన్నా అది బండ నరసంపల్లి దీకొస్తే అట్లా భయపడాలి బిడ్డ ఇలా భయపడి నురిపోయారు ఓకే వీరందరూ ఎందుకు వచ్చిర్రా పా అక్కడ వేనన పక్కకు మలయ కళల ప్రేమ గారిపోతుందా ఏం అడుగుతలే వేణు ఊర్లో చెడగొట్టిర్రా మీరు ఓ మలయ తూ అన్నది ఓర్మై మరేందా నా తూ అంటాడా మరేం చేయమంటావురా కొబ్బరికాయ ఒట్టి కాలు కడుగుమంటావా మలయ ఏమైందా చెప్పు అందరి ముంగట ఊర్లో అందరు తెలుసు నిన్న మా అయ్య దినాలు ఉండే అని ఇక మలయ 2 లీటర్ల నూనె తెస్తాం కారం కూడా తెస్తాం ఇక నువ్వు అన్నట్టు పిండి అన్ని వంట సామాన్లు అన్ని తీసుకొస్తామే అరే పక్క టైం తెస్తారు కదా టైం కి తెస్తాం ఎందుకంటే ఊర్లో ఇజ్జత్ పోతుంది నాకు అట్లా అని నువ్వు మామల్లయ్యవే మేము ఎందేము ఇగో ఊర్లో నీ ఇజ్జత్ కొరకు నువ్వేం టెన్షన్ పడకు నీ ఇజ్జత్ ఎడిగోదు టైం కాడు ఉంటాం ఓకేనా అడుగురా అరే టైం రావాలి అక్క దినాలకు రా గట్టిగా చేస్తున్నా బాగుంది ఒక్కరా మధ్యాహ్నం 3 అయినా తిండి పెట్టలేదు అని పెద్ద మనుషులు అందరు మీదికి ఎగబడ్డారు తిట్టుడు కాదు అది నిద్ర కూడా పట్టలే ఎందుకు పిలిచినావు బయట బంధం పెట్టుకుడా మనిషి ఊర్లో ఇజ్జత్ అంతా పోయింది నాది ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ చేసాడని అరా మీకు ఊర్లే తిరుపతి నువ్వుకో మేము మాట్లాడుతున్నాం కదా అయినా మిమ్మల్ని ఏమనాలో అర్థమైతలేదురా ముందైతే మళ్ళీ ఇచ్చిన 5000 ఆయన చేతిలో పెట్టుని అడిగితే తలకాయలు కిందకేస్తారు ఏమరా 5000 రూపాయలు ఏం చేసినరా మిమ్మల్ని అడుగుతున్నది పైసలు తింటా ఎగరగొట్టింది మలయ్య నమస్తే పక్కన పైసలతో ఆయన చీప్ కాలం కాదు మేము అర్థమైందా ఏమరా మళ్ళీ వెనకకుంటావేమ్రా పైసలు ఏమైనారా అన్నా దినాల సామాన్ తెద్దామనే పోయినామన్నా నువ్వు ఆగరా నేను చెప్తా దినాల సామాన్ దేనికే పోయినామన్నా మళ్ళీ ఇవ్వాలి అయ్యే దినాలంటే ఎట్లా కావాలన్నా దూ దాని కావాలి
తొక్కల 5000 తోనే ఏమొస్తో నువ్వే చెప్పన. అరే దినాల దేముంది అన్న, దూందాం కావాలి గానో దినం అటో ఇటో అటో ఇటో ఇదిరా, దినాల నాడు దినాల ఇదే గానీ తెలుసుకోడా. అట్లా అనుకున్నాం మామా. మామా అరే నువ్వు మామా నక్కడకంత షిట్ షిట్ పెడతారా. అదే ఇంకా 5000 అని 10000 చేద్దామని పక్కూరు బొమ్మల రామారమ్మలతో క్రికెట్ ఆడొచ్చాం. ఇక గెలిచిన పైసలతో అందరికి ఆటను పెడదాం అనుకున్నాం గానీ ఏమున్నది, ఆ మ్యాచ్ ఓడిపోయి 5000 వాళ్ళ ఊర్ల చేతిలో పెట్టి వాళ్ళతో లొల్లి పెట్టుకుని ఊర్లో కూరుకుంటూ వచ్చారు అంతే కదరా. అరే వేరేటోళ్ళ పైసలు తీసుకుపోయి బెట్టింగ్ పెట్టడం కొంచెం అన్న సిగ్గున అదరా మీకు. అన్న వేరేటోళ్ళ పైసలు అనుకోలే అన్న, ఎంతైనా మన మళ్ళీ కదా, మన మళ్ళీ అయినప్పుడు మన పైసలే కదా అనుకున్నాం. పొలంకాడికి పనులు కావాలన్నావా, ఇక వీళ్ళు ముగ్గురు వస్తారు తీసుకో అన్ననే, పైసలు కట్టుర్రి పనికి కూడా వరి. ఏం ఫాల్తు కాలు మోపోయిర్రా మీరు ఊర్లే బాబు. ఇక పోంతి నేను మాట్లాడినగా, నువ్వు ఇంటికి పో, నేను ఎమ్మెల్యే తనకు వేసి వస్తా. మళ్ళీ నువ్వు పో, నేను మాట్లాడతా. హనుమంతన్నా పోయి ఎందుకురా ఇలా సిగ్గు తీసే చేష్టలు, పని పాట లేకపోతే ఊర్లోకి ఇట్లనే ఇచ్చేది తీస్తారా, ఎప్పుడు చెప్పేదే, ఇంకోసారి ఇట్లా చేకూరి. ఏమైనా ఉంటారా సరే అవరా, మళ్ళీ 5000 ఎట్లిస్తారు? ఏముందన్నా బండి ఉందిగా, అది అమ్మిచ్చేస్తాం. సరే పోరి. అరే అమ్మాయి అంటరా, ఇక బండి ఏమి అమ్ముతారు కానీ సాయంత్రం ఇంటికి రీ అమ్మ 5000 ఇస్తుంది, తీసుకొని మళ్ళీ ఎక్కి అవునా బండి అమ్ముకోరి. మరి ఎందుకురా నా దగ్గర కథలు, సాయంత్రం గమ్మున ఇంటికి రీ. ఏమంటున్నా పోరి అన్నా, జర ఆ పొలం పని కూడా క్యాన్సిల్ చేపిస్తే దండేసి దండం పెట్టి చేయగానే అంటాం. పొలం పని క్యాన్సిల్ చేస్తే పైసలు కూడా క్యాన్సిల్ రా. మరి సీనో బండిది ఎందుకు వచ్చావు చెప్పా, పాపం పోరాడు ఏం తినకుండా వచ్చిండు, ఉపమాన రొట్టెను పెట్టుడు తెలియదు కానీ మీ దగ్గర వెళ్ళి గిన్నెలతో గిలాసాలతో కొడతావా? అమ్మా నీకు చెప్తున్నా ఇంకోసారి ఇంట్లోకి వస్తే నీకు చెప్తాను కొట్టు. అయ్యా రెండు రొట్టెలన్నా తినిపోరాదు, కడుపులో జర ఆసరు ఉంటుంది. చేతికి వచ్చిన కొడుకు ఆసరు అయితే లేడు, ఈ రెండు రొట్టెలు నన్ను ఏం ఆసరం వస్తాయా? పోతున్నా. పోతే ఓ మరి తూ అనల్లా. ఆ రొట్టెలేవో నాకే పెట్టమ్మా, పళ్ళు దొంగకుంది తిండ్రా చింట్రా. అంటే ఏంది, ఆ కుక్కకి ఇచ్చేది కూడా ఇవ్వని నాకు? నువ్వు అరే కుక్కకి ఇచ్చేది ఎందుకు కోరుకుంటున్నావురా, మనిషి వైపు పుట్టినావుగా, మనుషులు చేసే పని చేసి మనుషులకి ఇచ్చే ఇచ్చేది కోరుకోరాదు? పని లేదు పాట లేదు రొట్టెలు కావాలంట రొట్టెలు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఏమే, ఇంట్లోకే రానే ఇంకోసారి చెప్తున్నా కదా, ఇంట్లోకే రాను నేను. కుక్కకేస్తావా చెప్తా, నువ్వు పెట్టకపోతే ఎవరు పెట్టరు అనుకుంటున్నావు నాకు? మేము కూడా చెప్తాం మా దగ్గరకు వచ్చినప్పుడు, బాగా చదువుకోవాలరా అని చదవడు. నువ్వు చెప్తావనా స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్ నాడు లిప్స్టిక్ పేర్లని పేరు అడడానికి అన్న, నా ఫేస్బుక్ పేరు నేను అనకనా? అవు సత్తావా నీకు లిప్స్టిక్ పేర్లండి ఎరకనా? ఓనా ఏం మాట్లాడుతున్నా చెప్పండి రా, చెప్పండి చెప్పండి మనం లోపల ఎవరు ఏందిరా? ఏం లేదా పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నయా గల్లేసి. ఆ దొరా వచ్చినా, నీ కోసం పళ్ళెం పెట్టే ఉంచిన దా కూకో కూకో కూకో. నాకన్నా ఫస్ట్ ఎలా కొట్టిరు నేను ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన లోకల్ పందులు లెక్క ఏం మంచిగా తింటారా పందులు, కుక్కలు నక్కలు బర్రెలు గొర్రెలు ఎన్ని అన్నా
గిన్నెలు ఒక్క మెతుకు లేకుంటారు తింటారన్న ముచ్చట నాకు తెలుసులే తినరి విర్రే తినరి బయట బలాతో తిరగాలి కదా పప్పు మంచిగా ఉంది అలా ముగ్గురికి 20 సంవత్సరాలు దాటినాయి ఈ జంపాయించమే ధైర్యంగా చెప్పుకున్నందుకు ఏమైనా ఉన్నాదిరా బగ్గ బీరు దాకి పెంచిన బాడీలు తప్ప రే నాకు 23 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకడు మా అయ్యను మోసం చేసి ఉన్న ఎకరం పొలం కొట్టేసాడు తినడానికి తిండి లేదు నిలువ నీడలేని పరిస్థితుల్లో నేను వేరేళ్ళ పొలంలో పనిచేసి 2 ఎకరాలు సంపాదించిన మీ తాతను మీ నాయనమ్మను మీ అమ్మను నా కాళ్ళ మీద పోషించిండ్రా అంతెందుకు ఇప్పుడు మీరు తింటున్నగా మిత్తులు కూడా గా పొలంలోకి వెళ్ళొచ్చినాయి ఏం పాపం అంటిందో ఏమో కానీ గా పొలం వీడు తప్ప అన్నీ దూరం అయిపోయినాయిరా బాగా వదలవా ఈ బల్ప మాటనే వద్దు మరి నేను కాకపోతే నువ్వు పోతావురా దొరికినా నువ్వేవరా మన ఫోటో స్టూడియో భాష అని పెళ్లి భారత్ తీస్తురంటరా 30,000 రూపాయలు ఫుల్ బాటిల్ మాల పెడుతురట్రా 10,000 కొంగు ఫోటో స్టూడియో మొత్తం అయిన 10,000 రాహు గారానికి అలా తయారోలు పెడుతురట్రా నీకెళ్ళి ఫ్యాషన్ బండి కూడా ఒప్పుకురట ఏమో మా తేడుందో నాకేం పడుతుందో నాకు అర్థమైందిరా బాడి పెన్లు పోవాలంటే మధ్య లాగెగరాలి కానీ భరత్ అమ్మా ఎంత ఓపిక తెచ్చుకొని పని చేస్తున్నా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది ఏంద్రా చెయ్యండిరా చెయ్యండి పనులు చేయండి మొత్తం ఓపికలేని పరగాలు తయారైపోతున్నాను ఏమంటే ఏమే మిమ్మల్ని ఏమంటలేందోరా ఇవాళ రేపటి పోరగాలని అంటున్నా నెలంతా పనిచేస్తే 30వ తారీఖు పక్కా జీతం వస్తుందని తెలిసినా 30 రోజులు పనిచేసేందుకు ఓపిక లేకుండా కింద మీద అవుతుండ్రు అప్పు సప్పు చేసి ఆనికాలు ఇనికాలు పట్టుకొని వ్యవసాయం చేస్తే 6 నెలలు అయినాక ఆ పంట చేతికి వస్తుందో రాదో తెలియదు మాకు మాకున్న ఓపికల జర్రన్న మీకు ఓపిక ఉండాలి కదరా ఏ ఫోన్ వేడారా నువ్వు వద్దురా నాయన వచ్చాయి అరే మై ఇంకోటి ఎగిరేరా నువ్వేంది మావా ఇంకోటి ఎట్లా ఎగిరేసా మామా అరే నువ్వు పతంగి ఇచ్చేదాకా ఉరికివా ఇచ్చేదాకా చెప్తున్నా కదా జరుగురా బాసి నేను ఈయన కూర్చుంటా కారు ఎట్లా కలుస్తా నేను కూడా చూస్తాను అది పతంగి తెచ్చి మరి ఇక్కడే కూర్చోరా ఈయన కూర్చుంటా నువ్వు ఈయన కూర్చోరా అరే నువ్వు బండి మీదకెళ్ళ తీసుకోపోరా అరే టింకుగా ఫుల్ తాగి స్వింగులలో గెలికినావు అనుకో తెల్లార వరకు ఊర్లో ఫేమస్ అవుతారు అమ్మతోడే చెప్తున్నా నీకు అరే 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 మైదా ఏం చిల్లర్లొల్లిరా ఇది నర్మిట్ల పరా తప్పి అరే బాసి నీ మీద నాకు ప్రేమ ఉందిరా మేమిద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకుని పదం ఎగిరేసాం ప్రేమతో పదం ఎగిరేసుకుంటాడు కట్ చేసిండు మా కోసిన గమని ఉండాలా నేను మనగాని పదం కోసినా అని గట్టి కొట్టిండు నా ఇజ్జత్ పోయింది వెళ్ళిపోమన్నా డీజే లెక్కలు నన్ను వెళ్ళిపోమను అవునురా డీజే లెక్క నేను వెళ్ళిపోమని వెళ్ళిపో ఒక్కగాడు ఇయ్యాల పెళ్లి చేసుకొని నన్ను డీజే దగ్గర వెళ్ళిపోమంటావు నన్ను పెళ్లి కూతురు పక్కన గమ్మున నడువా తల కొంచెం లెఫ్ట్ కన కిందికి కొంచెం స్మైల్ అమ్మా అబ్బాసి అనుకో చాయ్ తీసుకొచ్చి పెట్టు వచ్చి వస్తుంది అవురా నిన్ననైందా నీ పెళ్ళి నీ పెళ్ళాం అప్పుడే ముక్కువాలి కొట్టినాదిరా అది కొట్టినా వచ్చి ఉండు నిన్న రాత్రి నీ వేరేళ్ళుడు మైగాడు వాళ్ళ కొట్టిండు మైగాడ నీకేమైనా తెలివినాదిరా గాలను పిలుస్తారా ఎవడన్నా బారాత్కు నేను ఎందుకు పిలుస్తారే నేను ఎందుకు పిలుస్తా మందు ఉందని తెలియంగానే మరి బాసిగాడు పిలిచిండా లేదా అన్న సోయి లేకుండా వచ్చిరు తాగిరు మరి తాగిన వాళ్ళ అన్న మంచిగా ఉన్నదా తొలి వేసిరు ముక్కు వాళ్ళ కొట్టిండు ఇంకోసారి మా మై బాబు గురించి ఏమన్నా అన్నావు అనుకో ఓ కెమెరా తీసి నోట్లో గుక్కుతా గమ్ము తాగేసిపో మా చెల్ల కలిపడు చెడ పుట్టింటారు వీడు మైగాడు అన్ని గరీస్ పనులు చేస్తున్నాడు అంటే జర మంచోడే కానీ సిగ్గు నాదరా నీకేమన్నా ఇది ముఖ్య వాళ్ళ కొట్టిండంటావు మళ్ళీ మంచుడు అంటావు అవో వచ్చిండు చూడు దొర నేను పోయి వస్తానే అబ్బో ఏమైనా చదాగవా ఇంకేం దాపుతా అవుతుంది
ఆ ఫోటోలు మాత్రం మంచిగా రావాలి చూడు. మెల్ల దగ్గర పోయేదిందట నల్లలలోల్లి. అగో ఆయన ఒక్కడే పోతాడు కదా, ఇప్పుడు నన్ను దొరకరమ్మని పంపిడా నేను. పెద్ద మనిషి దగ్గర పోతున్నప్పుడు పెద్ద మనుషులు ఉంటే జర బెటర్గా ఎక్కించుకురమ్మన్నాడు. ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు వస్తుందో, మా ఊళ్ళకి నల్లలు ఎప్పుడు వస్తాయి? పో ఉండు, ఉప్మా తిని వస్తా. నాకు లేదా ఉప్మా ఇష్టమే లేదు. పో బాపు, రామన్నతో నేను కూడా వస్తున్నానే. చెప్పండి. భావన రా అంటే కళ్ళు పోతాయి. ఏడి పోతాయి? ఏడి పోయినా కనబడకుండా పోతాయి. ఎవరికి కనబడకుండా పోతాయి? ఎవరికన్నా కన్ఫ్యూజ్ అయ్యకు మౌనిక. లోపల ఇష్టం పెట్టుకుని కూడా ఎందుకు రీల్ తిప్పావు నాకు అర్థం కాదు. అసలు నేను ఇట్లా కాదే, నేను ఏదోటి చేసేస్తా. తిప్ప కూరలో ఫేమస్ అవుతాం, అప్పుడు మీ అయ్యి ఒవ్వనికిచ్చి పెళ్లి చేస్తాడు అని చూస్తా. బావని చూడకుండా మీ అన్నగాడు, అల్లుడని చూడకుండా మీ అయ్యా, ఎప్పుడెప్పుడు వేసుకుందామా? ఏం చేస్తున్నావు మౌనిక? ఏదో చేస్తామన్నావులే. నిజం చెప్పు మౌనిక, అంటే ఇష్టం లేదా నీకు? నీకు లవ్ అనేది అయితే లేదా అంటున్నా. అన్యాయం ఏది? లవ్ అంటే చాలు, మిడనరాలు దిగిన తలకాయకి ఎందుకు వేసుకుంటావు? నా మిడనరాలకి ఏం బావ నవ్వులే? బావని బావా నవ్వుతే బొమ్మడు అంటారా? పెద్ద మనిషి ఏడిగోలే. పెద్ద మనిషా? ఏం రా, సారీ, బల్బ్ మాట పోయినారా నీకు? కొంచెం వెనుక జరుగుతావా? ఏం ఫాస్ట్గానే ఉన్నవరా? రాదు, నువ్వు కొట్టుకుంటూనే ఉండు కానీ నేను పోతా. ఏంద్రా ఇది, గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. బండి రామచందర్, మనం వస్తే సరిపోదా గెలిచిన వాళ్ళం? అరే నువ్వు ఫాల్తో మాటలు మాట్లాడుకురా. ఓకో చెప్పు. అగో వస్తుంది. నమస్తే. నమస్తే సార్. నమస్తే. 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 చెప్పండి. జింకవేనండి, మా ఊరు సర్పంచ్. హలో. ఇక ఊర్లో నల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ జర చాలాసార్లు వచ్చినాయి, ఇప్పటికే ఎమ్మెల్యేతో చెప్పరాదు? జర జిల్లేటట్టు సార్, బిజీగా ఉన్నారు. సరే, నేను ఖచ్చితంగా చెప్తాను. ఎల్లరెడ్డనా, సర్పంచ్ ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళు ఎన్నుకోకపోతే గిట్టనే గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నానా? ఏ తిరుపతి, కారుదీరా. అర్థలేదురా, చుక్కలే కురిపిస్తున్నా. ఏమేదిరా వారి? మా బబ్బీ వస్తుందిరా. బబ్బీ మనం చూసుకోదామని వచ్చిన. చూసుకోనికే గిన్నెనా బ్యాగులు తెచ్చుకును. నీకేమైందిరా? నుండు బబ్బీ, ఊళ్ళో దోమలు మస్తు అయినాయి, రాత్రికి ఎట్లా వండుకుంటావు? ఏమో అమ్మో, ఏమైతే దోమ నీ దోమలు పాడుగాను కుక్క గరిచాడు, గట్లా వస్తావేంద్రా? బాబరినప్పుడు కాదంటే పట్టణంలో పెరిగిన పిల్ల ఇక్కడ దోమల సంగతి అంది. ఆడికేమే బర్రెలు ఎక్కున్నాడు? రాదమ్మా, బర్రె అన్నది చెప్తున్నా. ఇంత ఏందో ఇంత బర్రె మాట్లాడుతుంది కదా. బబ్బీ పోనీ, దీన్ని ఎత్తి ఒక్క పెడతా.
మస్తు రోజులు అయిపోయింది. ఫ్రెష్ అప్ అయ్యి వస్తా, కూర్చోండి నీ కోసం. ఇద్దరు తాగితే ఇంకోటి తాగాలనిపిస్తుంది, ఇంకోటి తాగితే కాటర్ మీరు కట్టం చేయబోతుంది. మీరు రా, ఎంజాయ్ అయ్యిర్రా. ఏ దారా చికెన్ అయిపోయింది పిల్లగాకురి. ఈ ముక్కుల తొక్కు వీడు దాయ గ్లాస్ తాంసాప్ బాగా స్టఫ్ మింగుతాడు. ఈయన ఇంకోసారి కూసేట వద్దురా. రెండు పీసులు అండి. పెద్ద పంచాయతీ పంచాయతీ మీ మామ ఎల్లారెడ్డి అందరు పంచాయతీ భాషగాని కొట్టింది కదా లాస్ట్, మళ్ళా పంచాయతీ దేనికి? అని నేను చూసినాను ఆ స్కూల్ వదిలి మీ అమ్మాయి ఊరాడా. భయం లేదారా మీకు? ఏం చేస్తారో ఇవి, ఎందుకు చెప్తారంటారో మీరు? ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఒకసారి చెప్తే అర్థం కాదారా మీకు? అంజన్న షెట్కాడ కోడిని కోసుకొని తినంగ నేను చూసినరా మిమ్మల్ని. ఇప్పుడు అరే మీకేమన్నా కోపం ఉంటే నా ముఖం మీద చెప్పుడురా. ఊకే నా వెనక పడుతురు, నేనే పాపం చేశారా? మళ్ళీ అమ్మతోడు మళ్ళీ నిజంగా నీ కోడి అనుకోలేదు మేము. ఎవరి కోడి అయితే ఎదురా, కనిపించగానే కలుసుకొని తినుడేనారా? పురికిట్లున్నారా మీ దిమాక్లలో? సారీ అన్న, అన్న అట్లా అనుకోలే అన్న, కావాలని అయితే చేయలేదే, అట్లా అయిపోయింది. సారీ అంద్రా సారీ, ఉద్దారకం చేస్తాను కుంటారా మీరు? ఊళ్ళే ఏమరా మాయి, నీకు సంబంధం లేదు మొదలు రా. ఏదేమైనా సరే నోరు మాత్రం తక్కువ కదరా మీకు? చెప్పుర్రా ఇప్పుడు ఊరలో అందరికి చెప్పురు ఏం చేద్దాం. నువ్వే ఏదైనా మాట్లాడి సెట్ చేయను, తప్పైపోయింది మలయ్య ఇంకోసారి ఇట్లా మలయ్య తప్పైపోయింది అంటురుగా, ఏం చేద్దాం చెప్పు మరి. ఇక పోయిన కోడి వస్తుందా, ఇక నువ్వే ఏదో చేయవేను. గుట్టలు పెట్టబట్టే వాళ్ళు గట్ట తయారైతుండ్రు, పక్క దాది సోయి లేకుండా తింటారు. పని పాట లేకపోతే ఇట్లా దొంగ ఆలోచనలు వస్తాయి మరి. అన్న దొంగ ఇంకా మంచిగా మాట్లాడు పంచాయతీలో. పెద్దల మీద కట్టలేని అరా లేచేది దొంగ అని కూడా మాట్లాడతాడు అన్న మరి. అరే ఊర్లో పోరగాలంటే ఊరికి మంచి పేరు తెచ్చి పనులు చేయాలి. ఈసార్లు ఉన్నారు ఉన్న పేరు జరగొడుతున్నారు. ఇలా కోడిని కోసుకొని తిన్నారు, మేకని కోసుకొని తింటారు. ఎల్లుండి ఏం దొరకకపోతే ఆడవాళ్ళు మెడల కోసం వాళ్ళ బంగారం తీసుకుపోతారు. వీళ్ళ ఇంటి వాళ్ళ మెడలు చూస్తుంటే ఏం లేనట్టే ఉన్నాయి. వాళ్ళ మెడలో మాత్రం బంగారం బరువు మోయాలని ఉండదా? ఆయనకి కోపం కుల్ లాంటి ఏమైనా ఉంటే మామే చూపించాలి. నా ఇంట్లో వికెట్ అవుతాడు. ఆగురాని మాట్లాడుతున్నా కదా. పెద్ద మాటలు మాట్లాడుతున్నా కానీ పెద్ద మనిషి దగ్గర మాట్లాడతాడు. పంచాలు ఎట్లా మాట్లాడతాను తెలియదు. ఆగురా నువ్వు, ఆగు మాట్లాడుతున్నా. రమణ ఇక ఇలా తరఫుకెళ్ళి నేను సారీ చెప్పాను. ఇజ్జత్ చేస్తారా నాది? ముందైతే నడవరు మీరు ఇక్కడ. ఏ మా ఈ నడరా ఇక్కడ నడు పోయిన ఇజ్జత్ తీసుకురే. పంచాయతీలో ఏం లేదు, నడువురు అందరు నడువురి. ఏ మలయ నువ్వు సాయంత్రం వచ్చి కలు బాబు, నువ్వు ఇంటికి పోయా. బాబీ మోనిక అత్తమ్మని తీసుకుని ఇంటికి వరి, నడువురే ఇంటికి వరి. పోరగాళ్ళను సర్పంచ్ చేస్తే ఊళ్ళో పోరగాళ్ళను గిట్టే తయారవుతారు మరి. రామచందర్ అట్లా నాదు అందరు మంచి చెప్పటోళ్ళే. తిరుపతి ఎవరు ఆలోచించడం లేదు.
ఇట్రా కోడి కోసం ఊళ్ళో ఎంతమంది ఉంది ఇజ్జతిస్తారా? ఇప్పుడెందుకు నా తలకాయలు దించుకుంటారు? ఇప్పటిదాకా రామశంకర్ అంటే కూడా మీ అమ్మాయికి ఇట్లనే తలకాయలు దించిర్రా. అరే మీరంటే వయసులరా తలకాయలు ఎటంటే అటు తిరుగుతాయి, కానీ మీ అమ్మాయి ముసలాళ్ళు కదా, ఒక్కసారి దించుకుంటే ఊళ్ళో తలకాయ ఎత్తానికి మస్తు కష్టం అవుతుంది. అయినా రామశంకర్ అన్న తప్పేముందిరా, తప్పేముంది? ఈ ఊర్లో పని పాట లేనివాడు విన్నాడా అంటే ఏ పొరని అడిగిన మీ ముగ్గురు పిల్లలు చెప్తారా? దాంతో పేరుంది మీకు, ఇంటి దగ్గర తెచ్చుకుంటారు పేది. మళ్ళా మీ చక్కదనానికి లవ్వులు మౌనికా బాబు ఇంట్లో ఏమని చెప్పి పంపిస్తారా? పిల్లలు ఇస్తారా మీ మొక్కలు ఎక్కడనా? ఏమరా కోపం వస్తున్నాదిరా నీకు? ఓనోనికి ఇలా చెప్పేటోడు ఉన్నాడరా? నేనైనా మీ అమ్మాయి అయినా ఎవరైనా చెప్పే కాడికి చెప్తారు. మీకు కొంచెం దిమాగ్ ఉండాలి, ఏదైనా పనికొచ్చే పని చేయాలి. ఎప్పుడు చూడ ఏదో ఒక లొల్లి పెడతారు ఊర్లో. ఏ జరిపోయిన సార్ ఉన్నంతసేపు స్టాప్ అయ్యింది తింగారా, ఈ మధ్యలో కోన్ ఎప్పుడు కోసిర్రా? అరే అల్లుళ్ళు ఎంజాయ్ అయితే ఏరు, కానీ దొంగ కోళ్ళు మాత్రం అస్సలే కోసుకుంది కుర్రా. ఊళ్ళైనా ఇజ్జత్ పోతుందిరా. అరే ఇక పొంగ లైట్ బంద్ చేసిపోర్రా. అంజు మామ కూడా తిట్టవాటే. ఎడిగి పోతుండ్రా పొద్దు పొద్దు గలా ఏదైనా పని దొరుకుతుందేమో అని చూడడానికి పోతున్నా. పొద్దు పొద్దుగానే ఇక్కడ పోతున్నారా? ఎన్ని రోజులు ఉంటాం ఇట్లా ఖాళీగా? ఏదో ఒకటి పని చూసుకోవాలిగా. వసేమన్నావు గప్పుడు కానీ ముక్కు వల్ల కొట్టి పోయినావంటే గిప్పుడు కనబడుతున్నావారా మళ్ళా? దాని ముక్కు గురించి ఎందుకు తెలియ ఇప్పుడు? మరి ఏం గిట్ల వచ్చినాం? ఇంతనే ఉంటున్నాం కదా, ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నాం. చూడరాదరా జర్ని షైకింది ఉంటా. అరే నాకు వచ్చేదే ఐదారు బండ్లు, నువ్వు కూడా ఇలా పని చేస్తున్నావు మా ఊర్లోకి వెళ్ళింది అనుకో, అవి కూర్రావు. పూసుకున్న ఒకవేళ వచ్చినా కూడా నువ్వు ఏమో తోట లొల్లి పెట్టుకుంటావు. అవసరం అరా నాకు ఇదంతా? పని లేదు ఏం లేదు పోరా నాయన. అరే కట్లా అంటే కదరా మళ్ళీ చూడొకసారి పెట్టుకుని అయితే చూడరాదు. ఏ చూసులేదు గీసులేదు ఏం లేదు పోనాడు. అదే ఇంకా పాన అందుకో. మీరు వచ్చిరేమ్రా నాయన? అరే అప్పయ్య అడగకుర్రి, నిలాకర్ నడుస్తుంది మస్తు గలీజు. అమ్మయ్యా చెప్పుర్రా. పని చేయదు దొంగకోలు రోజు అమ్ముకొని కోసుకొని. ఓయ్ అమ్మనే మీకు పని ఇచ్చుడు కండి, అప్పించడేనా ఏమ్రా నాయన? సాయంత్రం రండి అప్పేస్తా నాతో కాదు. అట్లా అంటే నడుతా వీటి పుణ్యం ఉంటది. మీకు పని ఇస్తే నేను అప్పులకు తిరగాలి. పని లేదు ఏం లేదు పోరా నాయన. దున్ని దున్ని నడు నొచ్చి పడారు. అరే తిన్నారా? అరే మిమ్మల్లేమో డల్లుకున్నారేమరా? ఏం చెప్పాలి మామా, పొద్దుగాల నుండి పని అడగనికి పోతే పిల్లని అడగనికి పోయినాడు చూస్తుండే ఒక్కొక్కడు. అంటే ఎంజాయ్ చేయతలేరా? నా సీట్ల కదా ఎంజాయ్ చేయతలేరా? అరే దుర్గా ఇంకా డాక్టర్ టాప్ జేబులో రెండు బీర్లు ఉన్నాయితే పో. పని అడగనికి పోతే ఇళ్ళ కొట్టుడు కామన్ రా. అయినా ఒవ్వని కింద పని చేసుడేముందిరా, మనమే పని కల్పించుకోవాలి. ఊళ్ళే ఒవ్వడు చేయలేని పని చేయాలి, ఊళ్ళే ఇజ్జత్ ఇజ్జత్ ఉండాలిరా. నన్ను చూడు రీ, ఊళ్ళో ఎవ్వడు కొనకముందు ట్రాక్టర్ కొన్నా, నా తర్వాత 10 మంది కొన్నారు. అయినా నాకే గిరాకి ఎందుకు వస్తుందిరా? అంజుమావ లెక్క ట్రాక్టర్ కొన్నారు కానీ దున్ను నేర్వలేదే. అరే ఒక్కటి చెప్తే గుర్తుంచుకోరి, జీడ
గీడ ఫుల్ ట్యాంక్ కొట్టించి చిందై మొత్తం దున్నేయాలరా. మీడికెళ్ళి వస్తే మామూలు ఇవన్నీ నీకు ఏం చేయమంటావే? అరే నువ్వు 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 ఏం చేయాలను? ఇంకే తెలవాలి. అరే మై ఇప్పుడైతే ఎంజాయ్ ఎంజాయ్ జిందగీ మే క్యా మిల్తే? జీనే వాళ్ళకి రోటి, మరణే వాళ్ళకి మట్టి. అన్నీ చెప్తాడు కానీ ఏం చేయాలో చెప్పలే సార్. ఏం చేస్తారో ఏమోనే, వీళ్ళు ప్రతిసారి ఇట్లానే చేస్తున్నారు. పంచాయతీలు పెట్టుకుంటారు, తాక్కుంటా నువ్వైనా చెప్పదు. వస్తురు రా దొరసాన్లు, రాగానే ఏం చేయాలని చెప్పరు కానీ వచ్చుడితోనే ఏం చేద్దాం అనుకుంటారు బాబా అని అంటారు చూడరా. ఏం చేద్దాం అనుకుంటారు? అరే అడుగుతే నవ్వుతారేంది? ఏం చేద్దాం అనుకుంటారు? ఎవరికి ఎరకమా మనిక, దేశంలో ఎనికి ఇన్ని పనులు ఉన్నా తలకాయ ఒక్కడ తెలియదేమరా భార్య. అన్న బండి రామచంద్ర వాళ్ళు చేశారు. అన్న రామచంద్ర ఇల్ల మనోరాల్ బర్త్డే. ఓ మా రామన్ ఇల్ల. అరే దాటొచ్చినావు కాదే, ఊరే కాదు రివర్స్ తీసుకొని చక్కగా 4 కిలోమీటర్లు పోయినావు అనుకో, బొమ్మల రామారావు నాకు ఊరు వస్తుంది. ఆ రోడ్ ఎక్కడ ఫస్ట్ ఇల్లా అనేది నువ్వు వెళ్ళి ఫస్ట్ రివర్స్ తీసుకొని. కరెక్టే అన్న, ఇప్పటికే చాలా దూరం చేస్తాను. అరే మా రామన్ ఇల్లు రాగేది చెప్తే నువ్వు ఫస్ట్ రివర్స్ తీసుకొని వెళ్ళిపోతా? సరే ఓ ఫస్ట్ ఓ, ఎంత క్లోజ్ మనకు క్లోజ్. నాకు మంచి ఐడియా వచ్చిందిరా. ఏందో అది? అది ఇడికెలో వచ్చి టెంట్ వేస్తున్నా ఎందుకు రమ్మని ఊర్లా? నువ్వేసు ఆనింట్లో టెంట్. అంజమా రాత్రి ఏమన్నారా? ఊర్లా ఎవరికి రాని ఆలోచన రావాలి, ఎవడి అని పని చేయాలన్నడా లేదా? ఊర్లో వనికి వచ్చిందిరా టెంట్ హౌస్ పెట్టాలని ఆలోచన. చుట్టుపక్కల ఊర్లలో కూడా ఒక్క టెంట్ హౌస్ కూడా చక్కలేదు మనకు. పెద్ద టాలెంట్ కూడా అవసరం లేదు రావు, కట్టెలు కట్టుడు, కట్టెలు వాతుడు, ఘోరంగా లైడు. నాకెందుకు మనం గట్టిగా ధైర్యం చేస్తే చేయొచ్చు అనిపిస్తుంది మనక. చేయొచ్చేమో బావా? చేయొచ్చేమో కానీ లేదు లేదన్నా 2 లక్షలు అవుతుందిరా. రెండు లక్షలు నా జిందగీలో చూడలేరు ఒక్క దగ్గర. ఏందే ఇప్పుడు ఈ బంగారం తీసుకొని బిజినెస్ పెట్టుకున్నట్లే కనిపిస్తుందా? పర్లేదు తీసుకో బావా, ఇంకోసారి అడిగితే తీసుకోనా? ఇది ఒక్కసారి తీసుకుంటా, ఒకవేళ నిజంగా టెంట్ హౌస్ పెట్టినావు అనుకో 2 గాజులు ఎక్కువ చేపిస్తే తీయ నీకు. అంటే నా దగ్గర కూడా కొన్ని సేవింగ్స్ ఉన్నాయి. పిచ్చా నీకు ఎవరా, నీ పైసలు మాకెందుకు బాబి? నేను అమ్మే అప్పు చేయాలన్న భయం అవుతుంది గారు. పైసలు ఇంటే ఊరికాడికి ఇబ్బంది పెట్టకురి, ఉంటే వాళ్ళే అడగ ముందుకే ఇస్తారు కాదురా. టెంట్ హౌస్ పెట్టాను మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? ఎంత కాదన్నా 2 లక్షల దాకా అవుతుంది బాబాయ్. ఓ ఏపు 2 లక్షలు అయిందిరా. ఓరామాయ్ మీ ఎల్లడి మా దగ్గర బాగానే పైసలున్నాయి, కట్నాలు అడ్వాన్స్ కింద కొనియాడా? ఇత్తడిగా అది ఇష్టం పెట్టుకొని అదే నోరిప్పలేదు, ఇక కట్నం ఇత్తాడు నాకు. అన్న అన్న ఈయనే దుర్గాని ఇంటికాడు. ఏడికి పోతున్నావు అన్న? బండికి అడుగుతున్నావు. ఏడికి పోతలేను కానీ పెద్దోళ్ళు అయిపోయారా మీరు, టెంట్ హౌస్ పెడుతున్నట్ట చెప్పని కూడా చెప్తలేరు. అనుకున్నామన్న అంతే, ఆయన గింజలు దేవుళ్ళు చెప్పారా నీకు? ఇప్పటిదాకా బబ్బీ మౌనిక వచ్చి అమ్మని కలిసిపోయిర్రా, టెంట్ హౌస్ పెట్టుకోరి, అట్లనే బ్యానర్ కూడా కట్టుకోరి, నాకెందుకు చెప్తారు? తీరా పెద్దోళ్ళుగా మీరు ఎంతైనా. రేడియో కన్నా ఫాస్ట్ ఉంది ఇన్ఫర్మేషన్, చెప్పకపోతే చెప్పకపోయారు కానీ మంచి ఆలోచన చేసిర్రా. 50 ఉండనిరా, ఎట్లయినా టెంట్ హౌస్ పెడతారుగా, మీ ఖర్చులకు వనికొస్తాయి.
దానిదేముందిరా ఎలక్షన్స్ అనగానే అన్న అన్న అని ఇట్లా తిరుగుతారా నాతోని ఇక గిది కూడా చేయకపోతే అన్నని ఎట్లా అవుతారా నేను ఇన్ని రోజులకు మంచి ఆలోచన చేసిర్రు కష్టపడురి ఎప్పుడు చెప్పేది అవలేనా లెక్క చేయకురి ఏమంటున్నా ఏదైనా చేస్తే ఊళ్ళో ఇజ్జత్ ఉండాలి పొరి పొరబాలి పొరి ఒకసారి ఇట్లా అన్నాను తీసుకోరా తీసుకో నీదైతే ఒక లెక్క నాదైతే ఒక లెక్క నా తీసుకో థ్యాంక్ యూ మామా ఎవరా మాయ్యా ఏమో డల్ కూర్చున్నావు మేము ఇంత ఉల్లగాలమని తెలిసినాక కూడా ఒక పని చేస్తాం అనగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మా చేతిలో పైసలు పెట్టి చూడు మామ మనుషులు ఉన్నారు మామా ఈ పనులు అయితే అస్సలు లంగ పని అయితే చేయమే ఎమరావాలి అల్లుళ్ళు సురు పడుతూ తెలియవే అదే మీరు అందరూ ఒకసారి లోపల రారా ఎన్ని పైసలు ఎక్కడి బాబు టెంట్ హౌస్ పెడుతున్నారు కదరా మంచి ఖర్చు పెట్టుకోండి కరెక్ట్ గానీ గిన్నెయాన్ మెడికల్ వచ్చి యాన్ నుంచి వస్తారా దాచుకుంటే ఉంటాయి నాది లేకుండా ఇప్పుడు దాస్తి ఆడపిల్ల పుడితే అక్కడికి వస్తాను అప్పుడప్పుడు దాచిన నా దరిద్రానికి నువ్వు పుడితివాయా కనీసం గిట్లనే అక్కడికి వస్తానే కదా రే మీరేం చెడిపోలేదురా ఊళ్ళో ఎవడో ఏదో అనుకుంటానని మీరేమనుకోండి మీరేదో చేద్దాం అనుకుంటున్నారు కదా మంచిగా చేసుకోండి సరేనా ఘోరంగా ప్రేమిస్తుంది అమ్మ అయ్య మనల్ని అరే డాక్టర్ ఎక్కిత్తరా టెన్త్ క్లాస్ లో పట్టుకున్నంటే మళ్ళీ ఇప్పుడు పట్టుకున్నారా బుక్ బోకగా మాట్లాడుతున్నా లేవా సామాన్లకు డబ్బకి పేర్లకు డబ్బకి ఎంత అవుతున్నానో డబ్బకి క్లారిటీ ఉండదు మామా ఫస్ట్ గిరాకీ వచ్చింది పైసలు ఇయ్యారట పైసలు ఎందుకు ఇయ్యారా మా వదిన వాళ్ళ యారాలు ఇంట్లో పెళ్ళాట లేదా మన వదిన అన్నప్పుడు మన యారాలు కదా మన యారాలు అన్నప్పుడు మన ఫంక్షన్ కదా మనకు మనకు పైసలు ఏంది అంటారు మా ఊరు వాళ్ళందరికి ఇట్లే అన్నారు అనుకో మన పరిస్థితి ఏంది మామా అరే ఊళ్ళో బిజినెస్ అంటే ఉద్దరనే పోతుందిరా మీరైతే టెంట్ అయ్యర్రా పైసలు అవ్వేస్తాయి పని చేయి 10 రోజుల తర్వాత రౌండ్ ఫిగర్ 3 వేలు తీసుకెళ్ళాక అంజుమా చెప్పినట్టు మనకి ఉజ్వల భవిష్యత్ వచ్చినట్టేనారా చేతిలో పైసలు పెట్టుకొని కూడా తాగకుండా డీజిల్ కొట్టిస్తున్నాం అంటే వచ్చినట్టే గరవాలి బావా బాబు సంబంధం చూస్తా అంటుండు ఏమంటా నీకు నిజంగా ధైర్యం ఉంటే మీ అయ్యకు చెప్పే నాకు మై బావ లేక లవ్ చేసుకోడు ఇక్కడ దొరకడం చెప్పు తినడు చుట్టుపక్కల ఊర్లలో వయసుకు వచ్చిన వాళ్ళు అందరినీ చూస్తుంటాడు వాళ్ళు వయసుకే వస్తారు కానీ మన ఊరికి రాదు సంథింగ్ నేనే ఫ్రీగా తింటేస్తా పదిహేడునే మళ్ళా 24 మన వైరు విట్నం గాన కరెంట్ కోసం అడ మెరుపొచ్చింది
ఏందా అని చూసి మట్టిలో అంటున్నా. నేను జ్యూసీ జ్యూసీలో పడినా తింటే అంత తలగడు. మా గాలికి ఇంకెక్కువైనా మాటలు. ఊరు వాళ్ళు అందరు వచ్చి రాపనికే మస్తు భయమైందన్న నాకు. చెర్రైతే నేను గాలుతున్నాను. అయ్యింది ఏదో అయిపోయింది తీరామ్మాయి. ఇప్పుడు మీరు ఏడిస్తే 10 రోజులు మళ్ళీ వస్తుందా? ఇక మనకు అంతే రాసి ఉంది అనుకోవాలి. అయినా నువ్వు కూడా గిట్లుంటే ఎట్లానే అలా ధైర్యం చెప్పాలి కానీ నువ్వు గిట్లయితే ఎట్లా? అయినా మీ ఇదిగో దీని పొర లిప్స్టిక్ పొర ఇంటికో పో. మేము ఇవన్నీ పక్కన పెట్టి ఇంటికి పోతాం అన్న. మామ నడు నడు ఏ పొర ఏ ఎక్కువసేపు ఉండకుర్రామ్మాయి. ఏమంటున్నా? అరే మై ఆ డాక్టర్ రోడ్డు మీద ఉంది, ఇక్కడ పెట్టుర్రా. అన్నా 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 లేవురానా లేవురానా అన్నా లేనా అన్నా మీ ఇంటికాడ పెద్దలు ఉల్లైతుంది అన్నా లేవురానా. మా ఇంటికాడ ఏం లొల్లిరా. మీ డాడీతో రామచంద్ర లొల్లి పెట్టుకుంటున్నానా? ఇంట్లో పోయి మాట్లాడేది ఉంది కానీ దా వచ్చి భూమి రిజిస్ట్రేషన్ చేయి. గిట్ట 10 మందికి ఇజ్జత్ ఇస్తే నీకు పైసలు వస్తాయా? అరే నీకు ఇజ్జత్ ఉన్నా రా. అరే ఏం మాట్లాడతాను ఏమైందా మీ అయ్యనాడు చెప్పారు నా పెద్ద లేదురా 10 మందిలో అయ్యగి అని మాట్లాడుతున్నావు. తిరుపతి నువ్వు ఏం శివ ఇది తీసుకుంటప్పుడు తిరిగి ఏమంటే నొప్పి వచ్చిందా నీకు? మంచిగా మాట్లాడు నొస్తు తగ్గిస్తుంది. ఏం మాట్లాడుతున్నాం పెద్ద మనిషి లెక్క మాట్లాడు. బాబు ఏమైంది? ఆయన అడిగేది నన్ను అడుగు నేను చెప్తా. ఏం శివయ్య పేపర్లు పట్టుకొని తిరుగుతున్నావు? అంత అవసరం ఏమొచ్చింది? అరే చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. దా లోపలికి వచ్చి ఆయన దాగిపోదురా రాదు. అరే ఏం ఆలోచిస్తున్నావా? దా లోపలికి రా. 10,000 అంటే మన ఊరు చుట్టుపక్కల కూడా లేవు కాబట్టి మంచి ఆలోచన చేసిండ్రు కదేనా. కానీ 2 లక్షలు అంటే ఇప్పటికిప్పుడు మన ఊర్లో అప్పు పుట్టడం చాలా కష్టమే. ఊరగాను చూస్తుంటే నాకు కూడా సహాయం చేయాలని ఉంది. శివయ్య 1 లక్ష అయితే ఇప్పటికిప్పుడు చేతిలో పెట్టొచ్చే మంచిదే. రే సాయి ఓ పని చేసివయ్య, నువ్వు మంచోడివి మనోడివి కాబట్టి ఇంకా మిత్తి కూడా అవసరం లేతి. మంచి ఎట్లాగా భూమి పేపర్ పట్టుకుని తిరుగుతున్నావు కదా, 8 నెలలు దాటిన తర్వాత డబ్బులు కట్టకపోతే భూమి రిజిస్ట్రేషన్ చేస్తానని పేపర్ మీద రాసి రాదు. రే పేపర్ దీని కింద సంతకం పెట్టు. అరే నువ్వు అంతవరకు తెచ్చుకుంటావు అది 10,000 అడదా ఏంటి? ఇప్పుడు కింద సంతకం చేయి సంతకం పెట్టు. అరే కూరగాయల భవిష్యత్ చేతిలో పెట్టుకొని గట్ట చేస్తామన్నాను సంతకం పెట్టు. టెంటౌజ్ పెడుతున్నారు కదా పైసలు ఎట్టని తిరిగిస్తారని వీళ్ళకి అప్పించిన వీళ్ళ దరిద్రానికి అది కాలి పూర్తి అయిపోయింది. అందుకే భూమి రిజిస్ట్రేషన్ చెప్పని అడుగుతానా? ఏమా ఇందులో తప్పుందా? ఏమన్నా తప్పున్నదా ఇందులో? నువ్వేం తప్పు మాట్లాడతలేవు కానీ అలా కాలిపోయింది 10,000. మేం కాదు కదా, ఏదో ఒకటి వేసి నీ పైసలు నీకు ఇస్తుంది. ఏదో ఒకటి అంటే ఏం చేస్తారా? ఇప్పుడు ఆ భూమిలో పంటలు పండించి నా అప్పు తీరుస్తారా? అది తీర్చేసరికి నా మనవల మనవలకే పెళ్లిళ్ళు అవుతాయి. రామన్న ఇప్పుడు నీ మనవలు మనవరాలదా ఎందుకే? నువ్వు ఇచ్చిన దాని అయితే ఇంకా చాలానే టైం ఉంది కదా, అప్పటివరకు ఏదో ఒకటి వేసి నీ పైసలు నీ చేతిలో పెడతాం. అప్పటి కూడా కట్టకపోతే నువ్వు రా, మనం వీళ్ళందరి ముందు ఇట్లే ప్రేమించుకున్నాం. ఇంకే ఆగరా రామన్న, ఆడన్నది కూడా కరెక్టే కానీ టైం అయిపోయినాక వచ్చాడే న్యాయం. అప్పుడే ఇంటి మీదకి వచ్చాడేందే ఆ ఏదో ఒకటి వేసి నీ పైసలు నీకు ఇస్తుంది. రే తీసుకోరా అన్న తీసుకో. ఏ ఇంటికి వారు అందరు ఇంటికి వారు ఇంటికి రా బాబు. పెద్ద మనిషి అంట ఇంటి మీద కూడా వచ్చింది. 1,00,000 రూపాయలు అప్పని తెలిస్తే మీరు పరిశాన్ అవుతారని చెప్పాలనిపించలేదురా నాకు. అప్పటికప్పుడు పైసలు పుట్టక జరంత తొందరపడ్డట్టే అనిపిస్తాందిరా నాకు. మీకు పెద్ద నెత్తి నొప్పి పెట్టినరా నేను. మీకు మాత్రం పైసలు ఏడకేలు వస్తాయి. గా రామచంద్ర గాడా ఇప్పుడు అసలైనట్లేడు. భూమి పట్ట చేద్దామరా మరి.
ఇల్లాకి లన్నీ కలిపి ఒకటేసారి పట్టేయండి. 5 లక్షల భూమి తీసుకొని లక్షకి అని చేతిలో పెడుతుంటే మనసు ఒప్పుతుందని నీకు? బాబా, ఈ కష్టపడి సంపాదించిన భూమిని మా కోసం తాకట్టు పెట్టినా అట్లా ఒత్త పుణ్యానికి ఎట్లా వణిస్తావు? నువ్వు ఈ పైసల్లో మా ఇళ్ళకి వెళ్ళి తీసి మేమేం చేయాలో మేము ఆలోచిస్తాం. అంత ఇట్లయింది బాబా. అనుకున్నంత హల్క అవుతుండదు మౌనిక సిందగి. టెంట్ హౌస్ పెట్టి చేతిలో పైసలు ఆడుతుంటే మా లైఫ్ ఇంత ఈజీ అనుకున్న మౌనిక తిప్పి కొట్టింది చూడు. మీ అయ్య దగ్గరకు వచ్చి నీ పిల్లని నీకన్నా మంచిగా చూసుకుంటా, నేను కూడా ఏం తక్కువ కాదు బిజినెస్ చేస్తున్న అర్థమవుతుంది అని ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం అనుకున్నా మౌనిక. నీకు కూడా కమ్మలు గాజులు చీరలు చెప్పులు ఏ పడతాయి కొనిద్దాం అనుకున్నా. అమ్మ తోడు అనుకునే అన్ని ఇట్లా అయితే అనుకునే లోపే ఆదమైపోయి బాబు ఎప్పుడు ఇట్లా బాధగా మాట్లాడంగా చూడలే కదా. పరిస్థితులు అలాంటి కూడా ఇట్లా మాట్లాడిస్తాయి మౌనిక. నువ్వు ఇట్లా వింటున్నావు అనుకో, ఇంకా 24 గంటలు నేను ఇట్లా మాట్లాడుతున్నా. నా మాటలను వింటే నువ్వు బాధపడుతావు, నువ్వు బాధపడితే నేను బాధపడతావు. బాబాని బాధ పెట్టకుండా పోతావా మరి? ప్రేమ ఈ టైంలో పడిదీరా. మీకేమా బబ్బీ ఫోన్ చేసిందిరా? బాలి ప్లీజ్ కాల్ కట్ చేయకుండా ఒక్కసారి నా మాట విను బాలి. చెప్పు. ఏందిరా? మా ఫ్రెండ్ కేసు ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకుతో సంబంధం మాట్లాడినా. నేను రేపు సాయంత్రం వరకు అట్లా వస్తా. గదేంద్రా, ఇంత డబ్బునా? డాడీ నాకు ఇష్టమో లేదో కూడా ఒక్క మాట కూడా అడగవా? ఇష్టాలని తెలుసుకునేంత టైం లేదు, ఎక్కువ మాట్లాడితే మూతి వగులుతుందని చెప్పు. ఒక్కసారి ఆలోచించు, ఊళ్ళో ఒకళ్ళ ఇంట్లో పూలు పళ్ళు అయ్యేటప్పుడు పెద్దలొల్ల అయ్యి ఆగిపోతే ఎట్లుంటుందో తెలుసా? ఇప్పుడు నువ్వు బాలిగాడి చెప్తే గట్టనే ఉంటుంది. నేను చెప్పేది కససక్కంగిను. ఈ ఒక్క రోజులో మీ నాయన కాడిపోయి, నాయన నేను బాలిగాని ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకుంటాడా? కదా, మీ నాయన అసలు సస్తే ఒప్పుకోడు. ఈ పూలు పళ్ళు అయిపోయినాక పెళ్లికి మస్తు టైం ఉంటుంది. ఇంకప్పుడు మీ నాయనకు ఉన్నది ఉన్నట్టు చెప్పి కాళ్ళు చేతులు పట్టుకుని నేను ఒప్పిస్తా. ఇది జరగకపోతే అంతా ఆగమాగమవుతుంది బిడ్డ. పక్షాపంతా కూడా రోజు గిరాకులు మంచిగా వస్తాయి. రాజు అన్న, ఇగో చిన్న సార్ ఈ పట్టించి సారే చూసుకుంటాడు మొత్తం. ఏదన్నా సార్ చెప్పినట్టు చేసుకుంటూ పోరు. నమస్తే అన్న. మంచి పేరు వచ్చేటట్టు చేసుకోవాలి. బప్పి నేను బాగా నమ్ముతుంది, నాకు కూడా నమ్మకం తెప్పిస్తే ఓ మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తా. సరే చూపి చూసుకో. ఈ వాటర్ ట్యాంక్ వచ్చి ఎప్పుడు వస్తుంది కదా, తిరిగి తిరిగి అష్టకు రావాలంటే. ఊరంతా చూస్తే పచ్చగానే ఉండే కానీ నల్లనేమో ఒక్కింట కూడా లేకపోయా. చక్కగా ఇంటి వైపు పండుకో, మళ్ళీ వంతన మింతను కొట్లాటలు పెట్టుకో. మంత్రవాన్ ప్రాంక్ అంటున్నావు, పల్లెటూరులో సేఫేనా బా? ఎందుకు భయపడుతున్నారా? మంత్రవాన్ ప్రాంక్ అంటేనే పల్లెటూరులో వర్కౌట్ అవుతుంది, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. సరే దీ చెప్పు, ఇక ఏం చేయాలి? ఇక్కడ అక్కడ హోటల్ అనిపిస్తుందా? మన కిరణ్ వాయి అక్కడ నిల్చుంటాడు. నువ్వు ఈ మందిరానికి గట్టేపు పోయి అక్కడ నిల్చోవు. మన కిరణ్ సీరియస్గా చూడు, బ్యాగ్లోంచి విభూతి, మన కిరణ్ వైపు జల్లు. మనోడు ఆన కింద పడతాడు, ఆ జుడుగునే అక్కడ జనాలు ఉడతారు, వీడియో హిట్. ఉరకకపోతే మీ జల్లు విప్పుతుంది కదా, అది ఆ ఊరోళ్ళ మీద కూడా కొట్టు, ఆటోమేటిక్ ఉరుకుతారు.
అప్పుడు కూడా ఉరకపోతే. అరే ఉరుకుతారా బాయ్ ఉరుకుతారు ఏంది నీ లొల్లి అప్పని చూస్తున్నా సిటీలో ప్రయాణం కంటే దగ్గర దగ్గర చేస్తావు ఇక్కడ నువ్వు చేస్తే తెలుస్తుంది నేను దిగిపోతున్నా అన్న. బాలియను పంపినాం కానీ బాధ అవుతుందిరా వాళ్ళ మీద చల్లు అమ్మతోడు అన్న లేవనా అన్న లేవే అన్నా అన్న లేవన్నా కొడతానన్న అన్న అన్న లేవన్నా అన్న అరే అల్లులు ఇయో గిడ ఎంజాయ్ చేసుకుంటా కొట్టురా ఏంద్రా ఇదంతా వీళ్ళు సిటీకి వెళ్ళి వచ్చి వృత్త వీడియోలు చేస్తారు యూట్యూబ్ లో అమ్మా ఇది ప్రాంక్ అమ్మా ఇది ప్రాంక్ ప్రాంక్ అంటే జోక్ టీవీలో వస్తుంది ప్రాంక్ అంటే జోక్ టీవీలో వస్తుంది ఉత్తం ఏది అంతా తెలియలేదురా మీకు కూడా మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రో ఇట్లా ప్రాంక్ వీడియో చూసి జనాన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇదేం ఎంటర్టైన్మెంట్ అన్న కిందేసి దొక్కినాం అయినా ఇట్లా చేస్తే మీకేమొస్తుంది మంచి పేరు వస్తుంది. ఏది కిందేసి దొక్కించుకుంటున్నా అరే అట్లా కాదన్న ఇప్పుడు నాలుగు నవ్వించే వీడియోలు ఎంటర్టైన్ చేసే వీడియో చేసినాం అనుకో మంచి రీచ్ వస్తుంది దాని ద్వారా బతుకుదేరు కూడా అవుతుంది తర్వాత. ఏంది యూట్యూబ్లో బతుకుదేరు అవుతుందా అన్న దీనికి ఏమన్నా పెట్టుబడి అవుతుందా? పెట్టుబడి ఏం అవసరం లేదు భయ్య కొంచెం దిమాగ్ ఉండాలి అండ్ నువ్వు ఏ వీడియో పెడుతున్నావు దాని మీద ఆధారపడి ఉంటుంది మరి. అంటే ఇప్పుడు ఒకవేళ మీ లెక్క మేము వీడియో చేద్దాం అనుకున్నాం అనుకో అంటే ఒకవేళ అనుకున్నాం అనుకో మాకు కూడా మీ లెక్క మంచి పేరు వస్తుందా? నువ్వే అనవర్తి మా లెక్క అని మా లెక్క చేస్తే మాకు పేరు వస్తుంది కానీ మీకేమొస్తుంది? నువ్వు వీడియోలు చేయాలనుకుంటే ఎట్లా చేయాలంటే ఎవరు చేయని వీడియోలు చేయాలి అరే వీళ్ళ లెక్క ఎవరు చేయరు భయ్ అన్నట్టు చేయాలి. సేమ్ మంచి మా లెక్కన మాట్లాడుతున్నావు నన్ను అన్న మనం కూడా వీడియోలు తీద్దాం కానీ అలా లెక్క యూత్ ఉంటాం మొత్తం. అవే అన్న వాట్సాప్ వీడియోలు అరా ఈజీ నీకు. దుర్గా రూపాయి పెట్టుబడి లేకుండా వీడియోలు తీయొచ్చు అన్నాడు అన్న. ఏదో ఒకటి చేయకపోతే మన అప్పు తీరదురా దుర్గా. అరే 2 లక్షలు పెట్టి 10,000 పెట్టడానికి వెనుకోలేరా మనం పెట్టుబడుల. ఏదో ఒకటి ఒకసారి ఛానల్ పెట్టి షేర్ చూద్దాం రారా. ఇప్పుడు ఇజ్జత్ పోదురా అర్థం అవుతుందా? ఎంత ఇజ్జత్ ఉందిరా మనకి చిన్నప్పటి నుంచి పోతున్నా కూడా అయిపోతలేదు. ఎందుకు వచ్చిర్రా మీరు?
ఎందుకు వచ్చాడు? అరే దుర్గ నువ్వు విన్ని తీసుకుపోరా, విన్ని తీసుకుపో, నీకు ఇజ్జత్ ఉండాలి అయ్యాక. నువ్వు రేపు మాట్లాడడానికి వచ్చినప్పుడు మర్యాదతో మాట్లాడాలి. నేను మీతో మాట్లాడేంద్రా, నేను మీతో మాట్లాడేది పోరా, నేను మాట్లాడా మీతోనేంద్రా, నాకు మాట్లాడేంద్రా మీకు. నువ్వు సల్లగారా ఫస్ట్, ముక్కు నొప్పి పెడతాడు. కావాలనలేరా అమ్మతో? కావాలనలేరా? ఇదిగో నాకు మీరొద్దు, మీ దోస్త అనొద్దు, పంచాలి వద్దు, నేను మీతో మాట్లాడా. మీరు ఎందుకురా మీతో మాట్లాడాలి? నాకు ఇచ్చట్టు ఉండాలిరా మీతో కూడా. అరే వీడియోలు తీద్దాం అనుకుంటున్నాం, మాకు ఒక కెమెరామ్యాన్ కావాలి, మాట్లాడదామని వస్తే కొడతావేం రవాషి? కెమెరామ్యాన్ ఇజ్జత్ మానమేమన్నా ఉన్నాదిరా మీకు? ఏం ముఖం పెట్టుకొని వచ్చిర్రా, నాకు తెలివ కడుగుతా మీరు ఏమ్రా? నా పెళ్లి బరాత్లా నా ముక్కు వల్ల కొట్టి నన్నే కెమెరా అడగని కత్తారా? ఆ రోజు నొల్లైన పొద్దు సంది ఇయ్యాలి పొద్దుగాలు దక్కకుండా పిల్లం కళ్ళల కళ్ళు పెట్టి సుత్తలే ఇచ్చే తోతుంది. భాషి గట్లా అంటే ఒక్కూర్లో పుట్టినప్పుడు దెబ్బలు తాకించుకోమా రా భాషి, గమ్మది చేసావురా, డీజేలు ఆడుతున్నప్పుడు చెయ్యి ఇట్లా ముక్కు కలిగింది అనుకో రాదురా. మూడు నెలల దాకా ఈ ముక్కును ఉపయోగించకపోతే అంటే అట్లా అనుకోడు కష్టమే. ఏ ఆయన ఆగ్రా, మన ఊరు అన్నప్పుడు మన స్టూడియో కదా, మన స్టూడియో అన్నప్పుడు మన కెమెరా కదా? కాదు, నా స్టూడియో నా కెమెరా అవుతుంది. నేను అదే చెప్తున్నారా? కాదు, మీరు ఆవురు ఏం మాట్లాడరా, మాట్లాడతా చూడు. భాషనా మనం వీడియోలు ఇస్తే ఏ రేంజ్ పోతుంది తెలుసా? నీ స్టూడియో ఏ రేంజ్ పోతుంది తెలుసా? ఎన్ని రోజులు ఉంటామని గొర్రెల మధ్యలో? మనం వీడియోలు ఇస్తే నీ స్టూడియో దగ్గర సినిమా స్టూడియో పెట్టుకోవచ్చనా? అన్నా నీకు ఇప్పటి వరకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్ప ఒక్క పిల్లాడర్ అని వచ్చిందా అన్న? అవి కూడా దింపే పెట్టుకున్నావు గిరా కోసం. మనం వీడియోలు తీస్తే సావు కూడా నీతో వీడియోలు తీపించుకుంటానా? సావులా పెళ్ళిలా, సావులా పెళ్ళిలా, సావులా పెళ్ళిలా. కానీ ఎలా చచ్చిపోతావానా? అప్పుడు నువ్వు ఎంత బిజీ అవుతావు తెలుసా? నువ్వు బిజీ ఇట్లా చిన్న చిన్న ఫోటోలు తీయొద్దురా వాషిన్. మనమేంది, వీడియోలేంది, ఏం మాట్లాడుతుర్రా మీరు? ఎవడ్రా వాడు, ఎవడాడు వీడియోలు తీయని రెచ్చగొట్టింది? సపరేట్ ఏదైనా పని చేసుకొని అప్పు తీసుకుంటే కాదారా? ఏమ్రా దుర్గా, అది వదిలేసి వీడియోలు అంటారు అది అంటారు? సరే ఏం వీడియోలు తీద్దాము, ఎట్లా తీద్దాము అదన్నా చెప్పుర్రి. తెలియదు. ఏంది తెలియదురా? తెలియదేంటా తెలియదు, వచ్చిన ఒక్క గిరాకీని కూడా ఎలా కొట్టి తెలియదు అది అంటారు? అన్నా సావులు పిల్లలు గుర్తు తెచ్చుకోను. మిమ్మల్ని నమ్ముకుంటే నాకు సావే అవుతుందిరా, సావే. అప్పుడు నీ సావు కూడా మేమే వీడియోలు తీస్తామన్నా? చెప్పు తీసుకొని కొడతా. బాషి నువ్వు ఆగు, ఏం వీడియోలో నేను చెప్తా. చిన్నప్పటి నుంచి మనం ఏం చూసుకుంటే పెరిగినాం రాబాషి? నేనైతే రేణుకను చూసుకుంటే పెరిగినా. ముక్కు అలవడతాడు, నేను అడిగినారా? ఊరిని చూసుకుంటే పెరిగినాం. మన కళ్ళకి ఎప్పుడన్నా మన ఊరు బోర్ కొట్టినా రాబాషి? కొట్టిదా? మన కళ్ళ లెక్క 10 మంది కళ్ళకు మజా వచ్చేటట్టు మనం ఊర్లో వీడియోలు తీసినామనుకో మనం ఫేమస్ రాబాషి. అన్న నా దగ్గర కాన్సెప్ట్ ఉందన్న. పన్నూరు లవ్ స్టోరీలు చూపిద్దామన్న, యూత్ ఉంటుంది. అరే నువ్వు స్కూల్ పోవారా? లవ్ స్టోరీలు మంచిగానే ఉంటాయో, బాగానే ఉంటుంది ఇంట్రెస్ట్. బాగుంటుంది. ఏమోరా, నేను కెమెరా పెడతా, రికార్డ్ బటన్ ఒత్తుతా, మీ ఇష్టం ఏమన్నా తీసుకోరు. ఇంకేందుకు ఇప్పటి నుంచి మన ఆఫీస్ ఇది? స్మైల్ రా లిప్స్టిక్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసినావా అన్న? యాక్షన్ అను. సరే సార్, యాక్షన్. తెలుగు లేపితే కొంతమంది చూస్తారన్నా, నెట్ పైన ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ లేపితే ఇంటర్నేషనల్ ఉంటుంది అన్న. చెప్పు. వెల్కమ్ ఫ్యాన్స్. బొక్క గానీ, అప్పుడే మనకు ఫ్యాన్స్ అయింది, ఒక్క వీడియో కూడా కాలే. వెల్కమ్ ఫ్యాన్స్ అంటే ఓ వీళ్ళకి ఇంతమంది ఫ్యాన్స్ ఉర్రేమో అనుకొని వీడియో మొత్తం చూస్తారా? నీ గుడి దిమాకుందిరో,
కానీ యాక్షన్. వెల్కమ్ ఫ్రెండ్స్, ది విలేజర్స్ రామ్ బండ నడుస్తాం పెళ్లి యూత్. దేర్ ఇస్ ఎ ట్రీ ఇన్ అవర్ విలేజ్, వెరీ బిగ్ ట్రీ, ఆల్సో లవ్ ట్రీ. బిగ్ లవ్ సర్వీస్ ఈస్ దేర్ హియర్. మీ విల్ ఎక్స్పీరియన్స్ హావ్ హియర్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేమ్ శ్రీనుకా. ద డే వాస్ సో రైనింగ్, సో కూల్. దెన్ ఐ రైట్ ఎ లెటర్. యు లిసన్ నౌ. హాయ్ రేణుకా, ఐ లవ్ యూ. టుమారో ఐ కమ్ ఇన్ యెల్లో డ్రెస్ టు చింతట్రీ. ఇఫ్ యూ లవ్ మీ, యూ ఆల్సో కమ్ ఇన్ యెల్లో డ్రెస్. ఇఫ్ యూ నో కమ్, ఐ జంప్ ఫ్రమ్ ట్రీ. దిస్ లవ్ లెటర్ షీ రీడ్, షీ కమ్. In yellow dress, I'm happy. చెప్పు బే, సస్పెన్స్ ఉండాలన్నా, లేకుంటే ఎవ్వరు చూడడు. చేయాలంటే చిన్న పని ఏం కాదు గారా. మరి యూట్యూబ్ లో వీడియోలు చేసాడు అంటే కోడింగ్ కోసుకొని చూడు అనుకున్నారా? కానీ ఇప్పుడు నా కంప్యూటర్ బాగా చేపించి ఇంటర్నెట్ గుంజిపియాలంటే మినిమం 10,000 అయితేరా. ఓ బాషి, మన కట్నం పైసలు ఏం లేవు. ఏంది ఈ బండి 10,000 ఇస్తున్నారా నాకు? అంటే 20,000 పోతుందిరా. సరే మనం నువ్వు మళ్ళీ కదా అని 10,000 అమ్ముతున్నాం నీకు. అయ్యో మంచి మైలే ఉంటుంది రా బండి, మొన్న ఆయిల్ కూడా కొట్టించాం. ఏం కాదు, 10,000 పోయి మీ సడ్డకుని కమ్ముకో. అరే బండి అయినా అరే, ఇది స్టార్ట్ చేస్తే సైలెన్సర్ వచ్చిపోతుంది, ఎక్సిలేటర్ స్టాండ్ వెళ్ళిపోతుంది, చైన్ సౌండ్ రాకుండా చైన్ తిరిగిందా ఇప్పుడు. ఆ టైర్ ఇప్పి ట్యూబ్ చూస్తే ప్యాచులు తప్ప ట్యూబ్ కనబడుతుందా? చూపిస్తావారు. మా పరిస్థితి గురించి నీకు తెలిసిందే కదా, అప్పులు గిప్పులు కట్టుకునేది ఉంది. ఇక తీసుకొని ఎంతో అంత సెట్ చేయరా అది, ప్లీజ్. సరే ఇక్కడ స్టాండ్ ఏరి ఇస్తా ఎంతో అంత. అంటే మా స్టాండ్ మీద బండి తిప్పి తిప్పి స్టాండ్ ఇరిగిపోయిందిరా. నువ్వేమన్నా హీరో ఆరా? ఇంకా మీదికెళ్ళి 10,000 ఇవ్వాలనా? ఇస్తా. ఇగో ఈ బండికి ఇవే ఎక్కువ. అరే మళ్ళీ మరి 6,000 ఏందిరా? అరే పుక్కెట్లకి ఇచ్చిన ఎవరు తీసుకోర్రా ఈ బండిని, దీనికి ఇంకా నేను 6,000 ఇచ్చిన ఎక్కువ. రెండు అనుకున్నాం, 6 వచ్చినాయి. పంప. ఈ షేముని ఎంత ఉంది సరిపోదా? అవురా బాసి, మళ్ళీ ఏం కొత్త కథ మొదలు పెట్టినవురా? నీ అల్లుడు ఊరికి ఇంటర్నెట్ తెస్తుండే. అప్పు తీర్చే పనులు చేయరా అంటే అర్థమైన పనులన్నీ చేస్తారేంద్రా మీరు? నువ్వు ఇచ్చిన దానిలో అయితే ఇంకా 6 నెలల టైం ఉందిగా. ఏదో చేసి పైసలు నీ చేతిలో పెడుతుంది. వస్తుంది సరే, మళ్ళీ మాట్లాడతారా. బాయ్. ఈ లవ్ స్టోరీ ఉందా మామ? లవ్ స్టోరీ ఉండదా ఆ రాళ్ళు? మరి ఎప్పరా మామ ఆడియన్స్ కి? అరే ఊళ్ళో ఒక కుటుంబిషన్ కుట్టే టైం ఉండేరా. ఆయనది ఒక రోజున గుండీళ్ళు అయిపోయినాయి, గుండీళ్ళు అయిపోయినాయని షర్టు గుండీలు ఇచ్చి ఒక పూర్వం తోటి ఆశాకులెట్ ఇచ్చి పంపించిండ్రా. ఆయన తన గుండెలు కుట్టి ఒక చిట్టి పెట్టి నాకు పంపించిందిరా. ఓపెన్ చేసి చూస్తే లవ్ లెటర్ రా. నేనేం చేసిన, వెనుకకు దింపి నేను కూడా లెటర్ రాసి ఆయనకు పంపించిందిరా. నేను గుండెలు ఎంపి పంపుడు, ఆయన కుట్టి పంపుడు, నేను తెంపి పంపుడు, ఆయన కుట్టి పంపుడు, ఇట్లనే జరిగిందిరా. ఆయనతో ఒక రోజు ఏమైందంటే పూరనికి ఆ షాకులు ఇచ్చి మర్చిపోయినా, అది తీసుకొచ్చి అంగి తీసుకొచ్చి మా అక్కకి ఇచ్చిండ్రా. మా అక్క ఇచ్చినాక మా అక్క ఎట్లా దులిపింది, దులిపే వరకు ఆయనకి వెళ్ళి చిట్టి కింద పడ్డు, కింద పడ్డాక మళ్ళీ తీసి మాకు చూసిందిరా. దొరికిన అయింది అంజమా దొరుకుతారా? మా అక్కకు చదువు రాదురా. ఏంటిదిరా ఇది అని అడిగిందిరా. అక్క ఆమె గుండీలు కుట్టింది కదా, దాని బిల్లు అక్క అన్న. మీకు ఒకటి చెప్పన్నారా, మీ ఇద్దరం కలిసినప్పుడల్లా నా గుండె సప్పుడు ఆగిపోవురా. ఎందుకో కుట్టు మిషన్ సప్పుడు వచ్చురా. మామూలుగా లేదు ఇంత మంచిగా ఎట్లాడి పేరు? నా ఒక్కరి గుండీలో కుట్టింది అనుకున్నారా? మా దోస్తు దాని గుండీలు కూడా కుట్టిందిరా. చెప్తే మీకు నవ్వు వస్తుంది కానీ
అప్పట్లో ఘోరంగా బాధపడుతుంది. అరే ఇప్పటి వరకు కూడా పెళ్లి చేసుకోలేదంటే మీరు అర్థం చేసుకోరు. అప్పుడు ఫిక్స్ అయినరా బాధపడద్దు ఎంజాయ్ చేయాలని. అంజిమావ అంటే ఎంజాయ్ మావ. అరే అల్లుళ్ళు నా 40 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా, మనల్ని పిల్ల పెళ్లి చేసుకునేదాకా ఏ పిల్లని కూడా నమ్మకుర్రా. ఎంజాయ్ చేయరా. ఎంజాయ్ సబ్స్క్రైబ్ ఫేమస్ టీవీ అనతలేదురా. కానీ ఆడన్నది కూడా కరెక్టే అనిపిస్తుందిరా. ఇవన్నీ అయిపోతే మన వీడియోలో ఎవరు చూస్తారా? ఓనర్లు హోటల్ తినేటోళ్ళు కూడా సబ్స్క్రైబ్ కొడతారనా? నాకు కూడా అట్లా అనిపిస్తుంది. బర్రె వీకింది, బండి వీకింది, మనకు సెట్ కాదురా యూట్యూబ్. చెప్తే తిరిగి తిరిగి బండి టైర్లు అరుగుతున్నాయి కానీ ఊరి సమస్యలు ఏదో మాట్లాడదామంటే ఎవరు సపోర్ట్ చేయడేంద్రా? ఏ బుత్తగానే రావని ఈ మధ్యనే అర్థమవుతుందన్న. సరే బండి తీసుకోవద్దా? సరే మనం 2 రోజులు అయినాక పోదాం, జాగ్రత్త ఉండు. డాడీ ఒకసారి ఊరికి వెళ్ళేసి వస్తాం, ఫ్రెండ్స్ని కూడా చూడాలని ఉంది. ముంగడ బోనాలు వస్తున్నాయి కదా బేటా, అప్పుడు వదిలి. అట్లా కాదు డాడీ, ఒకసారి మస్తు పని ఉంది బిడ్డ చేసుకుంటాడు, ఇప్పుడు తొందర ఏంది? రే అన్నిసార్లు కిందికి రుద్దుతే స్క్రీన్ అరుగుతుంది అని వ్యూస్ పెరిగాయిరా. మన ముఖాలు మనూరులో చూడరు, మంది ఎందుకు చూస్తారా? రామచంద్ర వచ్చేదక్కినావురా? ఎప్పుడు అబ్బాయి మాట్లాడుతూ రామ్ చందర్ వచ్చా? నేను ఒకడు కాదు, మీరే సిటీ యూట్యూబర్ వచ్చా? ఒకరు పైసలు మిగిలించుకున్నా, నువ్వు ఇచ్చిన వాటి కంటే రేట్ ఎక్కువనే వీటికి. బాడీ బాగా అడ్డు ఉంచుతున్నావు ఏమైంద్ర? చెట్టు చెట్టుకుతుందేమో. స్కూల్లో డ్రిల్ చెప్పిరా? డ్రిల్ బోనాల పండుగ బట్టలు కొన్నట్టున్నావుగా. మీ నాయనమ్మ కూడా బాగా నచ్చినట్టున్నాయిగా. మస్తు నచ్చినాయి. నీ బట్టల గురించి టాక్ నడుస్తుంది ఊర్లో అంతా, చూస్తావా? చూసుకోలేదా? పెట్ర వాచి చూస్తాడు. చూసావారా? ఏం చూసుకోడన్నా? చూడు. అన్న నా వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, నాన్న వద్దన్నా తీసానా ప్లీజ్ అన్నా, వద్దన్నా తీసానా. మూల పొరులు చూస్తారు, వాట్సాప్ ఫేస్బుక్ స్టోరీ పెడతారు, అన్న వద్దన్నా ప్లీజ్ అన్నా అప్లోడ్ చేయకనా, దండం పెడతానా ప్లీజ్ అన్నా తీసానా. అన్న మై అన్న ప్లీజ్ అన్నా తీసేయమని చెప్పానా. వీడియో అయినా నేను టెన్షన్ పడుతున్నా, మన వీడియోలో ఎవడు చూస్తాడు?
అనా నువ్వు పెట్టుకో అన్నా ఏడ పెట్టుకో తాసీల్గా ఆల్రెడీ వీడియోలకు వ్యూస్ వస్తలేవరా అంటే బోకగా దగ్గర వెళ్ళాడు ఇంటికి పోరా అన్న నా వీడియో పెట్టుకొని మీరేం బాగుపడతారన్నా నా వీడియో పెట్టుకొని నన్నేళ్ళు కొడుతురా అన్న అన్న 676 వ్యూస్ కూడా రావన్నా సత్తవ షీపూర్ గట్ట పట్టుకొని లిప్స్టిక్ గాని కొట్టినందుకు కాదురా దీని వ్యూస్ వచ్చినాయి. అప్పటి సత్తవకు తెలియని ఇప్పటి ట్రెండ్ కి సత్తవ ఇచ్చిన రియాక్షన్ రా మన వీడియో అంటురా. అట్లా మన ఊర్లో ఎంతమంది పెద్ద మనుషులు ఉన్నారా సత్తవ లెక్క. వాళ్ళకి తెలియని విషయాలన్నీ తెచ్చి వాళ్ళ ముంగట పెట్టి రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టినాం అనుకో దానికి కదరా వ్యూస్ వస్తాయి. కరెక్టే రో మందు తక్కువ వేసినాక మస్తు పనిచేస్తున్నాయి దిమాగులు. హాయ్ హాయ్ అప్పుడమ్మ హాయ్ రైట్ ఓపెన్ చేరా సబ్స్క్రైబ్ ఇట్లాంటి వీడియోలలో నన్ను పెట్టారు ఇజ్జత్ తీసే వీడియోలలో నన్నే పెడతారు ఏడ దొరికిరా మీరు నాకు బండ నడసం పల్ల బర్గర్ వీడియో అని పెట్టరా. మాకైతే సర్వపిండి ఇది సిటీ వల్ల సర్వపిండి అన్నాడు. ఫోటో ఎందుకన్నా ఇప్పుడు మనం అనుకోని తీసిన వీడియో హిట్ అయిందని వాట్సాప్ లో పెట్టద్దా గోవాలో దిగినట్టు రావాలరా. అరే యూట్యూబ్ కి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలంటరా అరే అకౌంట్ నంబర్ ఏదో ఇస్తే నేను యాడ్ చేస్తా. మాకెక్కడిరా బ్యాంక్ అకౌంట్లు నీ అకౌంట్ యాడ్ చేస్తా చేసామా నీ అకౌంట్ మా అకౌంట్ కదారా. ఏమొస్తుంది పైకి అన్న వీళ్ళు మీ దోస్తులు అంటగా అన్న నువ్వు వీళ్ళతో పాటు వీడియోలు చేయొచ్చుగా అన్న. ఏడి పోతురే బాలిగాని చుట్టూ హైదరాబాద్ పోతున్నారా ఫోన్ చేస్తున్నామారు ఎప్పుడన్నా వద్దమ్మా ఎందుకు బిడ్డ అంటే వద్దంటావు ఎట్లా నీతో ఒక 100,000 మంది ముంగట అవార్డు తీసుకున్నట్టు ఉందిరా దుర్గా నాకైతే లేదు యూట్యూబ్ లో కానీ పైసలు పడ్డాయిరా ఎంత గట్టిగా తింటే పునుగులు మిర్చిలకు అయిపోతాయి ఈ లెక్కన 2 నెలల అప్పు తీర్చినట్టేరా మీరు. కెమెరా పట్టుకో వీడియోలు తీద్దాంపా చూడు చూడు అయింది ఎంటికలకు కూడా ఇస్త్రీ చేస్తారా రా దుర్గా యూట్యూబ్ లో ఫేమస్ అవుతున్న బండ నరసంపల్లి యూత్ యూట్యూబ్ లో గజ్వేల్ జిల్లా బండ నరసంపల్లి గ్రామానికి చెందిన యువకులు ఫేమస్ టీవీ పేరుతో సంచలనం సృష్టిస్తున్నారు. బండ నరసంపల్లి గ్రామానికి చెందిన మహేష్ బాలకృష్ణ దుర్గా భాస్కర్ యాదవ్
లింగం మరియు అంజిమామ తమ వీడియోలతో జనాన్ని అలరిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారికి అండగా ఇంకేందే బంక, చెప్పినగా చూసుకుంటాని. ఇప్పుడేంది బండనర్సపల్ల తాజ్మహల్ కట్టి అలా నీకు? తాజ్మహల్ నాకే మొద్దుగా, నేను పోతా. నువ్వు స్టూడియోలోకెళ్ళే పోతావు మౌనిక, ఈడికెళ్ళి కాదు. బరువులు లేపి సాతిపోకలు గట్టేస్తా, సచ్చేదాకి ఇడికెళ్ళి బయటికి ఎట్లొస్తావు నేను కూడా చూస్తా. నువ్వు తమ వీడియోస్ తో ఇన్స్టెంట్ గా ఫేమస్ అయిన బండనర్సంపల్లి యూత్ తో ఈ రోజు మాట్లాడడానికి వచ్చాం. హలో అంజీ మామ. హాయ్. మీ లవ్ బ్రేకప్ స్టోరీ చూసాం, చూస్తుంటే నాకే బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది? లాస్ట్ దాకా చూడలే వీడియో? చూసాము. ఎంజాయ్ చేయమని చెప్పిన కదా. మీ వీడియో వైరల్ అయింది కదా, మీ ఫీలింగ్ ఏంటి? ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నాం. మిమ్మల్ని అంతా ఫేమస్ ఫేమస్ అంటుంటే మీ ఫీలింగ్ ఏంటి? మంచిగా అనిపిస్తుంది, ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది, ఫుల్ ఫేమస్ అయినట్టు అనిపిస్తుంది. వేణు గారు, మీ ఊరు చాలా వినిపిస్తుంది, మీ స్పందన ఏంటి దాని మీద? అంటే 10 మంది నోళ్ళల మా ఊరు పేరు ఉందంటే మా అందరికి సంతోషమే. ఇక్కడ ఎవరేమన్నా సరే మీకు వీళ్ళపైన నమ్మకం పోలేదంట, ఆ నమ్మకానికి గల కారణం ఏంటి? ఊరికి మంచి చేస్తా అని చెప్పగానే ఊరోళ్ళందరూ నమ్మి నన్ను సర్పంచం చేశారు. 28 ఏళ్ళున నన్నే ఈ ఊరు నమ్మింది. అట్లాంటిది మీ ఇంట్లో ఉన్న పోరాళ్ళని మీరు నమ్మితే ఇట్లాంటి పోరాలు మస్తు మంది వస్తారు. ఒకటైతే చెప్తున్నా, యూత్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలన్నా, దమ్దమ్ అయితే చేయదు. బాసి బనితా చాలా అనుకో, గిన్నె కోయేస్తా. నా పని ఎందుకురా? గిన్నె కోయేస్తారా బాబు? జాగ్రత్త రా, మా అత్తగారు పెట్టే పండేది. ఆడాడాడు, మీ అత్త మా అత్త కదా అన్నాడు. మా అత్త మీ అత్త ఎట్లయితదిరా? ఈ టైంలో ఎడిక్ బాబా? ఎడిక్లే కానీ మీ అయ్య చూసిండా నన్ను టీవీలో? చూసిండు, నువ్వు కనవడంగానే టీవీ బంద్ చేసి. మొత్తం ఎవరోడేమో మీ అయ్యా. రైట్. హ్యాపీ బర్త్డే మౌనిక. బర్త్డే రోజు ఎవడన్నా కేక్ కట్ చేపిస్తాడు, కళ్ళు తాగిస్తాడా? నేను తాగిస్తా, వద్దాండి. ఏమి నాకు నేను తాగుతా. తాగుడు మాత్రం గుట్ట కూడా తాగదు. ఎన్ని రోజులు మౌనిక ఇట్లా? ఎట్లా ఇట్లా దూరం ఉండు ఎన్ని రోజులు అంటున్నా? ఒప్పుకొని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు బావ? ముగ్గురు పిల్లలు కాండి మౌనిక. ఫస్ట్ ఎట్లాగా చిన్నది కొడుతుంది, దాన్ని సింగర్ చేస్తా. చిన్నోనికి బ్యాండ్ నేర్పించి నడుమోనికి గిటార్ నేర్పిస్తా. ముగ్గురిని ముంగడ కూసబెట్టుకొని నాకు ఇష్టమైన పాట పాడిపించుకుంటా, నాకు ఇష్టమైన మంది దాక్కుంటా. మీ అయ్య పళ్ళు కొరుకుతుంటే నువ్వు ఆమ్లెట్ తెచ్చిస్తావు విషయం. ఒకసారి ఊహించుకో, అసలు నార్మల్గా ఉండదు, అది వేరే లెవెల్ ఉంటుంది. ఏమేమో చేయాలని ఉందిలే. దరిద్రం ఏంటంటే లోపల ఇష్టం పెట్టుకుని కూడా బయటికి చెప్తులు. పోనీ పిల్లకి ఇష్టం లేదా అనుకుందామంటే, నేను 10 హౌస్ పెడతా అనగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా చేతికున్న గాజులు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి డైరెక్ట్ పెళ్లి ఫోటోలు కనబడే నాకు. ఊరికేం మంచి చేస్తావరా దుర్గా? ఊరికి మంచి చేయాలే అనే కాన్సెప్ట్ బాగానే ఉంది. అట్లాంటి పిల్లని ఇస్తా అంటే మీదికెళ్ళి అప్పు టెన్షన్ ఒకటి. నువ్వెందుకు వచ్చిన మౌనిక? ఫోన్లు కూడా చేయొద్దన్నా కదా. అదేంది బాబు అట్లుంటా? మౌనిక నీకు అర్థమైతలేదే, ఒక్కసారి ఇటు వస్తే ఇటే ఉండాలి అఫీషియల్ గా, అటు ఊరు ఉండదుగా. మళ్ళా నువ్వు ఈ టైంలో వచ్చినావు అనుకో, ఇటుకెళ్ళి ఇటే ఊరికి పోవాల్సి వస్తుంది. నాకు ఎందుకే ఇదంతా రావటం? పో ఇటుకెళ్ళి పో, ఆగు, చేతులు చూపి, తిప్పు బా. బాధపడుతుంది అనుకున్నారా? గోర్ల పెయింట్ పెట్టుకుని తిరుగుతుంది ఊర్లో. పో.
నువ్వు ఫోన్లు కూడా వేయకు. ఊరికే మంచి చేస్తావు ప్రభాషి. మై ఊరికేదన్నా మంచి కావాలంటే ఊర్లో ఉన్న సమస్యలన్నీ కెమెరా పెట్టి వీడియో తీసి యూట్యూబ్లో పెట్టినావనుకో, వింటున్నావా, ఊర్లో సమస్యలన్నీ ఫేమస్ చేసినావనుకో, నీ మోనికి ఏడి ఓదురా, కాళ్ళు మొక్కి పిల్లనిస్తాడు మీ మామొచ్చి. ఊకోరా బాసిగా, అరే కెమెరా పెట్టి మన కష్టాలని చెప్పుకుంటే 10 సెకండ్ కూడా ఓడి చూడర్రా, యూట్యూబ్లో ఎంజాయ్ ఎంజాయ్ చేసే వీడియోలు పెట్టాలి. ఏమంటావురా, సమస్యలు కూడా ఎంజాయ్ చేయాలంటే డీజే పెట్టే గుద్దాలి. డీజే కాకపోయినా ఒక సాంగ్ పెట్టి ఎంజాయ్ చేద్దాంరా. మరి నువ్వు వాడతావమ్మా పాట? అరే అల్లుళ్ళు, నేను పాడితే 5 సెకండ్ కూడా ఓడి చూడర్రా. పాట పాడటం ఎట్లుండాలరా, దమ్ము ఉండాలరా పాట పాడితే. ఉత్తగ్గుసున్నోని కూడా ఊపు రావాలరా అల్లుడు. ఒక్కడు చెప్తే గుర్తు పెట్టుకోర్రా, మన కోసం ఊరు కష్టాలను ఎక్కువ ఇవి పెట్టద్దు, తక్కువ ఇవి పెట్టద్దు, జెన్యున్గా ఇవి పెట్టాలరా. అరే అల్లుళ్ళు, నేను చెప్పినట్టు గిడ ఫుల్ ట్యాంక్ కొట్టించారు, పోయే తోవ కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి. గంతే ఎంత తోడైనా అచ్చి పాడతాడు. వేరే మాను పెద్ద పెద్ద ప్లాన్ వేసారు గారా. అన్నా ఊరు సమస్యలన్నీ గట్టిగానే చూపించుకుంటా యూట్యూబ్లో పెడదాం అనుకుంటున్నాం. మంచిదే గారా, ఆయన కాంటాక్ట్ నేను పడుతుంది. అంటే మన సమస్యల మీద ఏమైనా ఆపోజిట్ అయిద్దా అని. ఏమవుతుందిరా, మా అయితే సపోర్ట్ ఇయ్యారు. ఈ ఊళ్ళో ఉన్న సమస్యల మీద డిస్కస్ చేస్తామంటే ఎవ్వ టైం ఇయ్యాడు. మీరన్న పాటతో లొలి అయ్యరా, ఏదో అయిపోవాలి. ఇదంత పెద్ద ఆయన చూర్ల పాట పాడుతుంటే ఇంత చిన్న బ్యానర్ వేసి ఇజ్జత పోదా అన్న? ఇది ఎగ్జాంపుల్ కేరా, రేపు ఉదయాలు పెద్ద పెద్ద దిగుతాయి. స్టేజ్ మంచిగా చెప్పిరా బాషిగా, పెద్ద ఆయన వాడేటప్పుడు ఊగింది అనుకో ఇజ్జతే పోతుందిరా. బాషిగా ఏడిపోయినరా, మనతో ముగ్గు పెడుతుండు వాడు, కష్టాలు కూడా క్వాలిటీగా చూపిస్తారట. అవును పోయిండు కెమెరా రెడ్డి దీనికి పైసలు అని మరి మీ అయ్యకేం చెప్తా? పండగల కట్లో ఊరికొస్తున్నామని చెప్తా మరి. అక్క మీరు ఉంటారు సరే, కారు కూడా ఇంది ఉంటదా? ఉంటది బే. కారు ఏంది మీ మావదా, కస్టమర్ తెచ్చుకొచ్చిరా? మనదే వేనన్నా. అరే మై, మనం అనుకున్నట్టే ఆపోజిట్ అయిందిరా. ఆ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఇంటికానే ఉన్నా జరగదు. సరే నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. నమస్తే. అన్నా వీళ్ళని ఆ వీడియో తీసింది. అరే అందరు రండి, ఇగో వీళ్ళేనంట వీడియో తీసిన ఫేమస్ బాయ్స్. రండి అందరు చూడండి. వెళ్ళను. ఏం వేణు బావునా? అన్నా బావునా. కూసో వేణు. పర్లేదు అన్నా. అరే కూసో వేణు కూసో. కూర్చోండి మీరు కూడా కూర్చోండి. కూర్చో అన్న. అన్నా యూట్యూబ్లో మీ వీడియోస్ మస్తు ఉంటాయి అన్న, రోజు చూస్తా అన్న మీ వీడియోస్. లిప్స్టిక్ గాని వీడియో నా ఫేవరెట్ అన్న. సెల్ఫీ అన్న వెళ్ళేటప్పుడు పక్క. ఏం సంగతి, మన ఆపోజిషన్ వాళ్ళు తీయమన్నారా? అంటే అట్లా కాదన్నా. మరి ఏంది ఇదంతా, తీసినప్పుడు ఏం అనిపించలేదా? అట్లా తీస్తే ఏమన్నా రివర్స్ అవుతుందేమో అని భయం కాలేదా? అంటే ఊర్లో పోరలేదో సమస్యల మీద పాట తీసి. సమస్యలేందా సమస్యలు, అందరికుంటాయి సమస్యలు. ఊరన్నప్పుడు సమస్యలుండయా, మాట్లేవా సమస్యలు? నేను ఉత్తగానే ఎమ్మెల్యే అయినా, మరి 2 నిమిషాలలో ఇజ్జత్ తీసి పడేసారు కదా.
మంది చూసి ఉంటారు సార్ 10 లక్షల మంది చూసిరు సార్ 10 లక్షల మంది చూసిరా అవు సార్ అంటే బానే చూసినట్టు అవు సార్ ఏం చేద్దాం అంటో సార్ సపోర్ట్ చేద్దాం చేద్దాం సార్ ఇల్ల టాలెంట్ ఉంది బాగా ఈ టాలెంట్ ఉన్న పిల్లలు మన నియోజకవర్గంలో ఉన్నందుకు మనం సంతోషపడాలి సపోర్ట్ చేద్దాం మంచిగా మాకు కూడా పార్టీ మీటింగ్ లైన్ అయ్యి నే డెవలప్మెంట్ చేయాలి మన నియోజకవర్గం కింద 10 ఊర్లు ఉన్నాయి ఏ ఊరు నుంచి మొదలు పెడదామా అన్న టెన్షన్ ఉండే రామచంద్ర వచ్చి వీడియో చూపించిండు ఇక మీ ఊరు నుంచి మొదలు పెడదాం మీ ఊరు నుంచి మొదలు పెడితే అన్ని ఊర్లకు కూడా అర్థమవుతుంది మీరు ఫేమస్ అయినారు కదా వేరే వాళ్ళు వీడియో తీయకుండా ఉంటుంది నీళ్ళ ప్రాబ్లం ఉందని ఇంకవేం రెండు సార్లు వచ్చి చెప్పిపోయింది కదా ఆ పని నుంచి మొదలు పెడదాం ఓకే సార్ ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్న నడుచుకుంటూ పోతుంటే కూడా రన్నింగ్ బస్ దొరుకుతుందన్న మా ఊర్లో రోడ్లు వేపియాలి అంతే కదా జర రోడ్ల పని అంట చూడు ఇంకేమన్నా ఉన్నాయా అన్న ఇక ముసలోళ్ళకే కాకుండా వయసులకు కూడా కళ్ళు కనిపిస్తలేవు అన్న రాత్రిపూట స్ట్రీట్ లైట్సే కదా ఏపిచేద్దాం స్ట్రీట్ లైట్ ఏపిచేసేయండి అన్న అట్లనే ఇక చాలు ఆ వాటర్ ట్యాంక్ ఇనాగ్రేషన్ పెట్టుకొని నన్ను విలువండి మిగతా పనులు అన్ని చేసుకుందాం పోండి సార్ వాళ్ళతో చిన్న సెల్ఫీ తీసుకొని వస్తాను సార్ మన మినిస్టర్ కూడా వాళ్ళ వీడియోస్ చూస్తారంట సార్ మన మినిస్టర్ కూడా వీడియోలు చూస్తాడా వాళ్ళు అవును సార్ అంత ఫేమస్ అవును సార్ మరి ఉట్టి చేతులతో పంపిస్తావేంది పిలిపియాలను ఏందన్నా ఇది సరే ఆ చెక్కి సార్ యూత్ ఎంకరేజ్ చేసుడు నాకు ముందు నుంచి బాగా అలవాటు ఇదిగో తీసుకో అన్న ఊరు సమస్యలు తీరుతున్నాయి కదా అన్న అవి చాలన్న మళ్ళీ వండెందుకు అరే నాకెదురు చెప్తాడేంది తీసుకోమన్ తీసుకోపో రెండు లక్షలు ఇట్లాంటివే కాదు జర మనం చేసే మంచి పనులు కూడా చెప్పాలి యూత్ ఆపోజిట్ అయితే నాకు నచ్చదు అన్నట్టు డబ్బులు ఇచ్చిరు కదా గోరీగా అరే బొమ్మటది మిమ్మల్నిరా గోరి బొమ్మట గడ్డ చూస్తురేంద్రా రే ఏమైందిరా మీకు రే సాయి రే సాయి రే ఏంద్రా అనా ఏమైందా మీకు ఎవరి అన్నా నువ్వే లేకపోతే ఊర్లోకి ఇన్ని పంచాయతీలు మేము మంచోళ్ళకి మాట్లాడమా అన్న మా అయ్య నీ దగ్గర అప్పు తెచ్చుకోవడం మేము టెంట్ హౌస్ పెట్టోలమా అన్న పోనన్నా టెంట్ హౌస్ కాలిపోయిన లైట్ తీసుకో మేము యూట్యూబ్ చేసి ఇన్ని వీడియోలు చేసుకోవాలమా అన్న అసలు ఆ వీడియోలు తీసి మేము ఇంత ఫేమస్ అయ్యోలమా అన్న చెప్పానా అన్న ఫేమస్ కూడా పక్కన పెట్టరామన్నా నువ్వు మా మామ నాకు పిల్లనికి ఊరికి లింక్ పెట్టిడు సరే లింక్ పెట్టిండు కానీ మేము ఏదో చిన్న వీడియో తీసుకుంటే నువ్వు అది తీసుకుపోయి డైరెక్ట్ ఎమ్మెల్యే ముంగడ పెడతావి దెబ్బ కూరంత నల్ల రావట్టే ఇప్పుడు అదంతా పక్కకు పెట్టానా అసలు నువ్వు లేకపోతే మేము లేమన్నా అన్నా నువ్వు వేరే అన్నా నువ్వు వేరే అన్నా నువ్వు వేరే వేరే అన్నా నువ్వు మమ్మల్ని ఎప్పటికీ ఘోరం ప్రేమించాలన్నా బోనాలి కదా అని బాషిగాన్ స్టూడియోలో యాటన్ కోసం అన్నా